నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము షూట్కి ముందు చెప్పారు నాకు కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను జయని ఏం సిరీస్ ఎలా ఉంటుంది ఎలాంటి సిరీస్ ఓ రెండు రాజ్యాలు ఓకే ఓ రాజ్యంలో ఉన్న మంత్రి గారి కొడుకు ఇంకో రాజ్యంలో ఉన్న రాజుగారి కూతురు ఒకడు చావుకు దగ్గర పడతాడు ఒక అమ్మాయిని నెత్తుకుపోతారు వీళ్ళంతా ఎక్కడ కలిశారు ఓకే మధ్యలో యుద్ధాలు కత్తులు పారిపోటాలు పట్టుకోటాలు ఇంట్రెస్టింగ్ అండి ఓ రాక్షసుడు ఒక మాంత్రికుడు ఓహో రాక్షసుడు కూడా ఉన్నాడా రాక్షసుడు ఉన్నాడు మాంత్రికుడు ఉన్నాడు సూపర్ రెండు వేరు వేరు రాజ్యాలు ఒక రాజు గొప్పవాడు ఒక రాజు కన్నింగు వీళ్ళంతా ఎలా కలిశారు ఓకే ఏదో ఒకటి ఆసక్తికరమైన ఒక కథ సూపర్ వింటుంటేనే ఆసక్తి పెరిగిపోతుంది పాతాళదుర్గం స్టోరీ పేరు సెవెంటీస్ లో వచ్చి ఉంటుంది బహుశా బాగుంటుంది కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకే ఈ దుర్గం కథ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే కుంతల దేశపు మంత్రి కుమారుడు శశికాంతుడు అతని పేరు ఇతను జయంతుడు భద్రుడు అనే తన ఇద్దరు స్నేహితులతోటి వేటకొచ్చాడు కుంతల దేశానికి చాలా పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి రాజ్యాన్ని ఆనుకుని అయితే ఈ నుంచి అడవిలోకి ధారాళంగా మనుషులు తిరిగే అలవాటు ఉంది వాళ్ళకి వెళ్తూ ఉంటారు వేటకి తరచుక రాజుగారికి అలవాటు ఉంది మంత్రి కుమారుడు కొంచెం వేట తమకం హెచ్చు అతనికి ఉత్సాహంగా వెళ్తున్నారు ఏవో దుప్పులు లేళ్ళు అవి ఇవి కనపడే కొట్లా వీళ్ళు ముందు పోతున్నారు ముగ్గురు వీళ్ళు సింహాన్ని కొట్టాలని వచ్చారు ఓకే అడవిలో ఒక సింహం తిరుగుతోందని ఖబుర్ వచ్చింది వస్తే ఇంకా రాజుగారు బయలుదేరకముందే వీళ్ళు ఉత్సాహవంతులు యువకులు బయలుదేరారు వాడు కుర్రాడు యాక్టివ్గా ఉంటాడు అబ్బాయి వెళ్ళారు బాగా అడవి లోపలికి లోపలికంటా వెళ్ళిపోయారు ఒక వాగ అడ్డం వస్తుంది వాగుకి అవతల వీళ్ళకి సింహం కనపడింది ఆ వాగు అంత లోతయింది కాదు దాని బ్యాంక్స్ అంటే గట్లెత్తుగా ఉన్నాయి నీళ్లు కొంచెం సుమారుగానే ఉన్నాయి వీళ్ళకి పొడుగాటి వాళ్ళు వీళ్ళు అడుగులు పైన ఉన్నారు మోకాళ్ళ దాకా వస్తాయి ఉన్నాయి కానీ నీళ్ళు అదేమి మెళ్ళలోతు నీళ్లు ఈ ఏం కాదు వీళ్ళు ఈ గట్టున ఉంటే చెట్ల దగ్గర ఉంటే వాళ్ళకి సింహపు పొలకు కనపడింది రెండో గట్టు మీద ఆ గ లోపలికి దిగి గట్టంత పైదాకా లేవుగా పైన ఇంత గట్టు ఉంది ఇదంతా నడిచింది సింహం ఇక్కడ ఉన్నాయి నీళ్లు ఇక్కడ నీళ్ళు తాగుతోంది నీళ్లు తాగి వెనక్కి తిరుగుతుంది వీళ్ళు చూశారు ఉత్సాహంగా ఇతను ఏం చేశాడు మూడు పక్కల నుంచి కాసేద్దాం గుర్రాలు దిగేసేయండి మూడు పక్కల నుంచి కావాలంటే దభహెల్మని గుర్రాలు వేసుకుని బయలుదేరితే గుర్ర పరిగెత్తేస్తుంది సింహం లేదా తిరగబడుతుంది వెనకాల అంత శబ్దం అయితే ఆగదు కదా వీళ్ళ శబ్దం కాల వీళ్ళు గుర్రాలు నిలబెట్టుకుని చూస్తున్నారు సరే ఏమనుకున్నారు గుర్రం దిగేసి వెళ్ళబోయాడు వెళ్ళబోతే జయంతుడు అన్నాడు జయంతుడు భద్రుడు ఇద్దరు ఉన్నారు కదా శశికాంత జాగ్రత్త పక్కది వాగు అవతల కదంబరాజ్యం వాగు దాటేమా కదంబరాజ్యంలోకి వెళ్ళిపోతాం పక్క రాజ్యంలోకి వెళ్ళి వెళ్ళిపోతాం లేనిపోని ప్రమాదాలు వస్తాయి మనకి వద్దన్నాడు వద్దండి ఇతనేమన్నాడు శశికాంతుడు మనం ఏమన్నా అక్కడ యుద్ధానికి వెళ్తున్నామా సింహాన్ని కొట్టే వచ్చేస్తాం దూరికి రెడీగా కనబడుతుంటే దాన్ని ఎట్లా వదిలిపెట్టేస్తాం మనం అక్కడ సరిహద్దులు దాటానికి వెళ్తల్లా అక్కడ నుంచి చెట్టు చేమ కొట్టుకురాం అక్కడికి రాజ్యంలోకి వెళ్ళాం జస్ట్ వాగు దిగామంటే దొరికేస్తుంది సింహం అంతే రెండు దెబ్బలు కొట్టి వచ్చేస్తాం ఇంతలో పక్కపక్క నవ్వాడు భద్రుడు వాడు ఏమన్నాడంటే అంతగా సింహాన్ని కొట్టేశామనుకో సింహం మాంసాన్నేమో కదంబరాజుకి చర్మాన్ని ఏమో రాజు కూతురు కాంతసేనకి పంపిద్దాం సింహం చర్మాలు పంపిస్తే దాంట్లో అది గడ్డి కూరి నిజం సింహంలాగా పెట్టుకుంటారు కదా మనకల్లా కొట్టాలి దాన్ని ఇంటికి తెచ్చుకునే ప్లాన్ కూడా లేదు మనకి సరే దిగేసారు జయంతుడు ఆపుదామని ట్రై చేశాడు మామూలుగా ఫ్రెండ్స్ ఇలాంటివి వెళ్ళేటప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్నో ఎవరినైనా తీసుకెళ్తే ఒకడు మంచి సలహా చెప్తాడు ఒకడు ప్రోవోక్ చేస్తాడు ఇంకోడు న్యూట్రల్గా ఉంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు జయంతుడు ముందే వద్దని చెప్పాడు వారం చేశాడు ఇది ప్రమాదం సరిహద్దులు దాటకూడదు సరిహద్దులు దాటకూడదు అది నియమం నువ్వు వేటకెళ్ళు పువ్వు కొయ్యటానికి వెళ్ళి వెళ్ళకూడదు అట్లా మనం ఇప్పటికే అదే కదా చూస్తున్నా రెండో వాడు అంతగా ఏమవుతుంది కొట్టొచ్చేస్తాం కావాలంటే సింహాన్ని వాళ్ళకే ఇచ్చేద్దాం అని ఈ వేట ఉత్సాహాల్లో ఉన్నవాడిని ఎంకరేజ్ చేశాడు ఇంకేముంది దిగేశారు దిగేసేసారు దిగేసి మోకాళ్ళ బంటి ఉన్నటువంటి నీళ్ళని వాగుని దాటారు నిశ్శబ్దంగా దాటడం దాటడమే బాణాలు సంధించారు దాని మీదకి మెడకొకడు వేశాడు రెండు మూడు పక్కల నుంచి వచ్చారు కదా వీళ్ళు ఏం చేశారంటే కొంచెం అటు పక్క నుంచి వెళ్ళిన వాళ్ళిద్దరూ ఏమో కాస్త గబగబా దాటేసి సింహం ముందు ఏ పక్కకి అది హెడ్ అవుతుందో ఆ పక్కకి వెళ్ళిపోయారు అనమాట నుంచి కొట్టారు ఇటు నుంచి కూడా కొట్టారు ఆ సింహం అది ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అది వెనక్కి తిరిగింది వీళ్ళ మీద పడ్డానికి ఓకే వాళ్ళిద్దరు దెబ్బలు గట్టిగా తగల దానికి బాణాలు తగిలినాయి కానీ ఈ వెనకాల ఉన్నవాడు కరెక్ట్గా చూస్తున్నాడు దాని బ్యాక్ పార్ట్ వీడికి కనబడుతోంది క్లియర్గా వీడు కొట్టింది తగిలేసింది తగలంగానే అది పెద్దగా అరుస్తూ గర్జిస్తూ వీడు తిరిగింది తిరిగింది మీదకి దూకపోయింది ఎదురుగుండా ఎదురు బదురు అయ్యాడు కదా ఎదురు బదురు అవ్వగానే ఇంకా కరెక్ట్గా వెళ్తుంది బాణం ఎక్కడో ఉన్న దాన్ని కొట్టడం కష్టం ర్యాండమ్గా వేస్తారు ఎదురుగా కనిపిస్తుంది దాన్ని ఈజీ కదా బాణం వేసాడు దాని కుత్తుకలోకి బాణం దిగుతుంద దిగుతుండగానే ఎక్కడి నుంచో వచ్చింది పెద్ద బల్యం ఏనుగు ముఖం ఏం సింహముఖంలోకి దిగిపోయింది మెడ దగ్గర ఇట్లా దవడల దగ్గర దిగదు దిగటం ఏంటి టప 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 ట బాణాలు వచ్చేసినాయి సింహాన్ని కొట్టేసి కొట్టు చంపు అని అరుపులు బాణాలు బాణాల్లో జయంతుడికి తగిలింది భద్రుడికి తగిలింది శశికాంతుడికి కూడా తగిలేసింది ముగ్గురు పడ్డారు కానీ భద్రుడు వాడు ఎంకరేజ్ చేశాడు ఒకే ఒక్క పరుగుతోటి ఆ దీన్ని బాటను దాటేసాడు ఆ వచ్చేసాడు సరిహద్దు దాటేశాడు ఆ బాగులో పడ్డాడు పడేసరికి వాడి మొహన్ నీళ్ళలో పడంగా అని తేరుకున్నాడు తేరుకోవటం అంటే ఒకటే పరుగు ఈ పరుగు తీసిన వాడు ఒక గుర్రాన్ని ఎక్కేసాడు తప్పించుకున్నాడు తప్పించేసుకున్నాడు వాడు పరుగు ఈ పడిపోయిన వాళ్ళలో జయంతుడు వెంటనే స్పాట్ డెడ్ ఐక్యూ శశికాంతుడికి గట్టిగా తగిలినాయి దెబ్బలు బతికున్నాడు స్వల్పంగా బతికే ఛాన్స్ అయితే లేదు ఈ కొట్టేసిన మొత్తం జనం దగ్గరకు వచ్చేసారు కొట్టిన వాడేవాడు కదంబ రాజు ఉగ్రసేనుడు అతను కూడా వేటకొచ్చాడు ఈ సింహం కోసమే వెతుకుతున్నాడు అతను సింహం దొరికింది దాంతోపాటు ముగ్గురు ఎవరో తమ బాట దాటి తమ దారి దాటి లోపలికి వచ్చింది తెలిసింది కానీ ఆ పక్కనున్న సైన్యాధిపతి గుర్తుపట్టేశాడు వీడు మన కుంతల రాజపు గారి కొడుకులాగా ఉన్నాడు కానీ వాడు ఎవడో పారిపోతున్నాడు మనం వాంటెడ్లు ఇప్పుడు మామూలుగా ఇలాగ బాటలు దాటి వచ్చిన వాళ్ళని మన సరిహద్దులు దాటితే పట్టుకోవాలి చంపేయకూడదు అవును పట్టి బంధించి జైల్లో పెట్టచ్చు అవి రూల్స్ తెలిసి కొట్టేస్తే లాగా ఉన్నాడు కానీ అవునో కాదో వీళ్ళకి తెలియదు మంత్రి కొడుకు దూర నుంచి కొట్టేశారు దగ్గరికి వచ్చేదాకా ఆగల సింహాన్ని కొట్టాక మనుషుల్ని కొట్టవలసిన అవసరమే లేదు ఒక తెంపరితనంతో చేశారు పోనీ ముగ్గురు చచ్చిపోతే మాకేమీ తెలియదని మూసేయచ్చు ఒకడేమో పారిపోయాడు పారిపోయిన వాడు ఏమవుతాడు ఎక్కడికి వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్తుంది ఇది అక్కడి నుంచి చూశారు అటు ఇటు చూశారు ఇది దాటారు వాగు దాటి చూశారు ఈ రాజ్యంలో ఒక అడుగు పెట్టారు వాళ్ళు కూడా చూస్తే అది పట్టుకొని రామా పట్టుకొని రానగా వెనకాలి పరిగెత్తారు పరిగెత్తా ఈ భద్రుణ్ణి ఎక్కించుకున్న గుర్రం వాడి సొంత గుర్రం అది ఆ బాట అలవాటు దానికి వీళ్ళు బాహ్యాళ్ళకి ఒట్టిగా తిరగడానికి ఇక్కడికి వచ్చే అలవాటు ఉంది గుర్రానికి దారి తెలుసు అది వెర్రెత్తినట్టు పరిగెత్తేసింది రెండు గుర్రాలు ఈ కంగారుకి దాన్ని అనుసరించినాయి మిగిలిన రెండు కానీ శశికాంతుడి గుర్రం ఒక చోట దాని కళ్ళే ఉంది కదా అది ఒక చెట్టుకు తగులుకుని అది అక్కడ ఉండిపోయింది ఒక మనిషిని ఎక్కించుకున్న గుర్రం రెండో గుర్రం రెండు పరిగెత్తేసి శశికాంత్ గుర్రం మాత్రం మాత్రం ఉండిపోయింది ఉండగానే వీళ్ళు గుర్రం దగ్గరకు వచ్చేసి అది పంచకల్యాణి పంచకల్యాణి గుర్రం అంటే అది ఒక స్పెషల్ గుర్రము రాజుగారు లేదా మంత్రి రేర్గా సైన్యాధిపతి వాడతారు రాజుకి పిల్లలు లేరు ఆయన మంత్రి కుమారుడే ఆయన కుమారుడుగా ట్రీట్ చేయబడతాడు శశికాంతుడే మంత్రి కొడుకు మంత్రి కొడుకు రాజుగారి అబ్బాయిగా అంత యువరాజులాగా ట్రీట్ చేయబడతాడు అందుకని వాడి దగ్గర పంచకళ్యాణి గుర్రం ఉంది దాని మీద వేసిన విలువైన జీను గ్యారంటీగా వీడు మంత్రి కొడుకే ఎట్లా దీన్ని మూసేయాలి వెళ్ళిపోయిన వాడు ఎక్కడికి దారి మధ్యలో పడిపోయాడు అనుకో గట్టిగానే తగిలేసింది వీపులో అస్త్రం శస్త్రం వీపులో పడింది వాడికి అంబు పడిపోయింది గుర్రం వాడిని పట్టుకెళ్ళలేక ఎక్కడైనా పారేసింది అనుకో ఇబ్బందే లేదు అక్కడికి వెళ్ళేదాకా వాడు బతుకుంటాడన్న గ్యారెంటీ లేదు సరే ఆలోచించుకున్నారు ఏం చేయాలి ఆలోచించి మన మంత్రి గారు దీనికి మసిపూసి మారేడుకాయ చేస్తాడు ఎలాగైనా అని చెప్పి వీళ్ళు రెండింటినీ ఈ శవాలు రెండింటిని పారేసేయండి కొండ కొమ్మలో ఎక్కడో చోట ఏ జంతువులు పిక్కు తినేస్తే అంటే సైనికులకు నవ్వొచ్చింది పక్క రాజప్ప మంత్రి కుమారుడిని సింపుల్గా కొట్టేశామనగానే ఒక ఉత్సాహం వస్తుంది కానీ కుంతల రాజు శతభానుడు మహా తెలివి గలవాడు ఆయన మంత్రి అయిన గంగాధరుడు అసలు చెప్పొద్దు ఈ కుర్రాడి తండ్రి వాళ్ళు పిచ్చ తెలివైన వాళ్ళు ఊహించేస్తారు అందుకని వీళ్ళకి అందకండా బాడీలు లేవనుకో ఏదో ఒకటి చెప్పచ్చు జంతువులు తినేసాయని కూడా చెప్పొచ్చు ఈ వెళ్ళిన వాడు కనుక బతికుండా మతకండా ఉంటే బాగుంటుంది వాడు వెళ్ళాడో లేదో తెలుసుకోవాలి అందుకని ఏం చేశారు ఈ రెండు శరీరాలని ఎత్తుకెళ్ళి కొండ కొమ్ములో పారేశారు ఒకడు పూర్తిగా చచ్చిపోయాడు వాడు కొన ప్రాణంతో ఉన్నాడు అక్కడి నుంచి ఏం చేశారు తమ రాజ్యం నుంచి ఒక నలుగురు సైనికుల్ని ఓ ఇద్దరు దొంగల్ని ఇక్కడికి పంపించారు ఈ లోపల ఏమైంది భద్రుడు ఎక్కాడు కదా గుర్రం ఆ గుర్రం మీద పడేసరికల్లా మొదట కూర్చున్నాడు కూర్చున్న తర్వాత కాసేపటికి ఉరిగిపోయాడు రక్తస్రావం అయిపోతుంది ఒరిగిపోతూ ఆ కళ్ళల్ని తన కాళ్ళకి చేతులకి చుట్టేసుకున్నాడు పడిపోకుండా దాని మీద వేళ్లాడుతూ వెళ్ళాడు ఈ ఊళ్ళోకి అడుగు పెట్టుండి సిటీలోకి వచ్చేసరికల్లా కాపలా వాళ్లే చూసి కేకలు పెట్టారు భద్రుడు భద్రుడు వస్తున్నాడు గుర్రం మీద వీపులో అమ్ముందని అమ్ములు పుట్టుకోరు ఎవరు దాన్ని జాగ్రత్తగా తీయాలి అక్కడి నుంచి ఊళ్ళో జనం కూడా అందరూ వీడి వెనకాల పడ్డారు గుర్రం అలవాటుగా వెళ్ళి దాని అశ్వసాల దగ్గర నుంచింది నుంచింది వాడు స్పృహ లేదు ఈ వాళ్ళు ఈ లోపల కొమ్ము బూర ఊది ఏదో ప్రమాదం సంభవించింది కుమారులు ముగ్గురెళ్ళిన వాళ్ళు ఒకడే వచ్చాడు వాడు కూడా దెబ్బతిని వచ్చాడు వైద్యుడు కావాలని వాటికి వేరు వేరు కొమ్ములు ఉంటాయి ఒక్కొక్క బూరా ఒకటి ఊదితే దాన్ని బట్టి డాక్టర్ రావడం కూడా ఉంటుంది ఆగ మేఘాల మీద అందరూ చేరారు ఈ భద్రుడిని లోపలికి మూసుకెళ్ళారు స్వల్పంగా ప్రాణం రాజవైద్యుడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు అప్పటికి చూస్తే బాణం తీస్తే జాగ్రత్తగా తీస్తే బతికుండతో పాడు చాలా బలమైన వాడు భద్రుడు ఉక్కుపిండం వెనకాల దిగింది ఫ్రంట్ నుంచి కాదు దిగింది వెనక నుంచి అది గుండెలని టచ్ గుండెని టచ్ చేసిందా లంగ్స్ ని టచ్ చేసిందో తీస్తే కానీ తెలియదు నెత్తురైతే కారిపోయింది స్పృహలో లేడు బెదిరేడు కూడా దెబ్బే కాదు ప్రాణభయం బెదిరేడు శశికాంతుడు చచ్చిపోయాడు అనే సంగతి అర్థమైపోయింది వాడికి దాంతో ఇంకా అధైర్యం వచ్చేసి ఇంకా స్పృహలో రాలేదు సరే అక్కడి నుంచి అంబు బయటికి తీశారు చెప్పాడు వైద్యుడు కొంచెం ఉంది ప్రాణం ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఆ చొక్కా పిబోడ తీశారు ఆ బాణం ఒక సైనికుడు పిలిచి దీన్ని శుభ్రంగా కడిగి పట్టుకున్నాం ఆ బాణాన్ని బట్టి ఎవరిది ఏంటని చూసుకోవాలి దుఃఖం వచ్చేస్తోంది శతభానుడు ఆశ్చర్యపోయాడు ముగ్గురు పిల్లలు వెళ్తే ఒకటే తిరిగి వచ్చాడు వీడు కూడా దెబ్బతిని తిరిగి వచ్చాడంటే వాళ్ళిద్దరూ ఏమైనట్టు ప్రాణాలతో ఉన్నారని ఆశ లేదు ఒకడు పారిపోయి దెబ్బ తగిలి వచ్చాడంటే అక్కడ పడిపోయారనమాట వాళ్ళు అక్కడి నుంచి ఇంకేమైనా గుర్రాలు వస్తున్నాయేమో చూడండి అన్నారు ఏ ఏమీ లేదు ఆ బాణాన్ని కడిగి తీసుకొచ్చాక చూస్తే అది ఉగ్రసేనుడిది అనేది స్పష్టంగా తెలుస్తోంది వీళ్ళు మన మన అడవిలో ఉండగానే కొట్టారా వీళ్ళు ఏమైనా బాగు దాటారా వీడికి స్పృహస్తే కానీ తెలీదు పైగా దాని మీద క్లియర్గా రాజముద్ర ఉంది అది రాజు వాడే బాణం రాజే స్వయంగా కొట్టాడంటే వీళ్ళు వేటకెళ్ళారు వాడు కూడా వేటకు వచ్చి ఉండాలి వీళ్ళని తెలిసే కొట్టి ఉండాలి రాజు ఎప్పుడు బాణం వేస్తాడు సైనికులు కదా బాణాలు వేసేది రాజు ముందు యుద్ధానికి రాడు కదా మనం చెస్లో కూడా చూస్తాం కూర్చుని ఉంటాడు అందరూ యుద్ధం చేశాక చివరికి దిగుతాడు అడవిలో ఇట్లా కేవలం చిన్న బాణాలతో యుద్ధం మన వేటాడడానికి వెళ్ళిన కుర్రాళ్ళని కొట్టాడంటే కావాలని చేసాడు సైనికుల కంటే ముందు అతని బాణం వీడికి ఎట్లా తగిలింది వీలో మనమంది ఉన్నది ముగ్గురు దీని మీద బాగా ఆలోచించారు ఇంతలో కొంచెం చీకటి పడేసరి కల్లా ఒక వార్త వచ్చింది ఎవరో వచ్చారు ఇక్కడి నుంచి కదంబరాజ్యం నుంచి దూతలు వచ్చారు అనేసరికి దూతలు కంగారుగా ఉన్నారా హైరాన్గా ఉన్నారా నార్మల్గా ఉన్నారా కాదండి నలుగురు సైనికులు వచ్చారు ఇద్దరిని పెడరెక్కలు విడిచి కట్టి తీసుకొస్తున్నారు వాళ్ళతో పాటు ఉన్నారు వాళ్ళంతా కూల్గానే ఉన్నారు సరే రమ్మను మాట్లాడదామన్నారు ఆ దూతలు వాళ్ళు పెడరెక్కలు విరిచి కట్టి పెట్టుకున్నటువంటి ఇద్దరు గ్రామస్తులు ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరిని వీళ్ళ ముందు ప్రజెంట్ చేశారు ఏం చేశారో వచ్చే భాగంలో చూద్దాం అలాగే రమ్మగారు కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది యోగా కూడా చెప్తున్నాను అవును డీటెయిల్డ్గా చెప్తున్నాను స్టెప్ వైజ్గా వెళ్తున్నాము బాగుంటుంది కదా తప్పకుండా నమస్తే రమ్మగారు నమస్తే జయ మనం దుర్గం సిరీస్ చేస్తున్నాం కదా నెక్స్ట్ ఎపిసోడ్ అండి నెక్స్ట్ ఎపిసోడ్లోకి వచ్చాం కదంబరాజ్యం నుంచి నలుగురు సైనికులు ఇద్దరిని ఎవరినో కట్టి పట్టుకొచ్చారు ఇక్కడ కుంతల దేశంలో ఉన్న రాజుగారు మంత్రి గారు ఇద్దరు ఆలోచిస్తున్నారు వీడేమిటి రాజు కావాలని చేశాడా కదంబరాజ్యం రాజు కావాలని చేశాడా లేకపోతే యుద్ధానికి సన్నద్ధమైపోయి వచ్చేస్తూ ఏదైనా ఈ పని చేశాడా ఇదొక కింద మనకు ఏదైనా ఒక భయపెట్టడానికి చేశాడా ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కాల భద్రుడు లేస్తే కానీ జరిగింది ఏమిటో తెలియదు ఇంతలో వీళ్ళు నలుగురు వచ్చారని వచ్చింది దూతలు ప్రశాంతంగానే ఉన్నారు వాళ్ళేం హైరాణగా లేరు ఇప్పుడు సడన్గా ఏదైనా దుర్వార్త పట్టుకొచ్చిన వాడు ఎట్లా రావాలి ఆగాల మీద నురుగులు కంగు కంగారుగా మనుషుల్లో హైరానగా ఉండాలి వీళ్ళు ప్లాండ్గా వచ్చినట్టు కనపడుతున్నారు అడిగాడు కదా ఎలా ఉన్నారు ఏమిటి అని వీళ్ళు సరే అంతా సభలోకి వెళ్ళారు రాజుగారు శతభానుడు సింహాసనం మీద కూర్చున్నాడు గంగాధరుడు ఎవరు మీరు ఏమిటి అని అడిగాడు మంత్రి అడిగేసరికి వాళ్ళు ఏం చెప్పారంటే మేము కదంబరాజ్యం నుంచి వచ్చాం మరి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాల్సి చెప్పడానికి వచ్చామండి అనుకోకుండా మంత్రిగారు అబ్బాయి అతని స్నేహితులు ఎలా జరిగిందో తెలియదు కానీ సరిహద్దులు దాటి వచ్చేశారు వీళ్ళిద్దరూ ఈ కట్టేసి ఉన్న వ్యక్తులు ఇద్దరు దొంగలు నేరస్తులు కరుడు కట్టిన వాళ్ళు ఒకడు భ్రాతృహంత ఇంకోటి పితృహంత ఒకడు అన్నయ్యని చంపేశాడు ఇంకోటి నాన్నని చంపేశాడు దుర్మార్గులైన వీళ్ళిద్దరూ మంత్రిగారు అబ్బాయి మీద దాడి చేశారు ఎందుకంటే ఆయన ఆభరణాలు ఆయన గుర్రము ఆయన జీను అవన్నీ చూసి దొంగతనం కోసం వాళ్ళ ముగ్గురి మీద దాడి చేసి మరి నగలు వల్చుకున్నారు దాడిలో చాలా దుర్ఘటన జరిగిపోయింది వీళ్ళని మేము పట్టేసుకున్నాం వీళ్ళు అసలు కారాగారంలో ఉన్న వాళ్ళు తప్పించుకుని ఈ పని చేశారు కాబట్టి మీకు అది తెలియచేయమని అనుకోని ఒక దుర్ఘటన జరిగిందని మీకు అది తెలియచేయమని పంపించారు కథ బాగా అల్లారు కరెక్ట్గా సరే ఈయన గంగాధరుడు ఏం చేశాడు ఇట్లా దగ్గరికి వెళ్ళి వాడు కట్టు విప్పిపోయాడు వీళ్ళేమో వద్దు వద్దు అన్నారు వద్దండి కట్లు విప్పడానికి కాదు మరి వీళ్ళకి యాక్చువల్గా నిజానికి మేము ఉరిశిక్షసారు మా రాజుగారు ఊరిశిక్ష అమలు చేసే లోపల వీళ్ళు పారిపోయారు ఈ పని చేశారు మీకు ఈ వార్త చెప్పి వీళ్ళని మీకు చూపించి తర్వాత మీ రాజా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చెట్లు ఉన్నాయి కదా అక్కడ వీళ్ళని ఉరేయమని మా రాజుగారి ఆజ్ఞ కాబట్టి వీళ్ళని మేము ఇక్కడ వదిలిపెట్టాం సరే మీరు వెళ్ళండి మేము వీళ్ళని చూసుకుంటాం అనడానికి ఇక వీలు లేదు వీళ్ళని మీకు అప్పచెప్పడానికి రాలేదు మా రాజుగారు కుదరదన్నారు వీళ్ళకి వీళ్ళని మేమే ఉరేసేస్తాం ఇప్పుడు వీళ్ళని పట్టుకెళ్ళి ఉరేసేస్తే మంత్రిగారు అబ్బాయిని అతని స్నేహితుల్ని హత్య చేసిన హంతకులకు శిక్ష పడిపోయినట్టు నిజానిజాలు ఎప్పటికీ తెలియదు సరే ఏమన్నాడు అంటే మాకు వీళ్ళని అపచెప్పరా అన్నాడు అపచెప్పమంటే వీళ్ళు ఆల్రెడీ శిక్ష పడ్డవాళ్ళు ఒకడు భ్రాతృహంతా ఇంకొకటి పితృహంతా అనే సరికల్ దుర్మార్గులారా అని అరిచాడు వాళ్ళల్లో ఒకడు రెండో వాడు తలకై దించుకొని ఉన్నాడు నోటెంచి మాట్లేదు అరిచేసరి కదా ఈ సైనికుల్లో ఒకడు గబుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు నోరు మూయించడానికి వెళ్ళినట్టుగా ఉన్నది కానీ ఏమన్నాడు బరే మీ పెళ్ళం పిల్లల సంగతి గుర్తుంది కదా అన్నాడు ఆనంగానే వాడు నోరు మూసుకున్నాడు మేము వెళ్ళొస్తాం మహారాజా అని చెప్పారు మాకు వాళ్ళ తాలూకు దేహాలు అవి లభించలేదు అదంతా ఈ సింహం తిరిగే చోటు అని చెప్పి వెళ్ళొస్తామని బయలుదేరారు రాజు మంత్రి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు సరే వెళ్ళిపోనిద్దామనుకున్నారు వాళ్ళు ఇట్లా గడప దాటగానే చెప్పాడనమాట వీళ్ళని చూడండి అని సైగ చేశాడు కొంతమంది బయట ప్రసాదానికి బయట వైపు ఉంటారు కదా వాళ్ళు తోటి వీళ్ళని చూస్తున్నారు రాజు మంత్రి మాట్లాడుకున్నారు ఏమిటి వీడి ఎత్తు ఎవరో ఇద్దరు ముగ్గురు శస్త్రాస్త్ర బాణులుగా ఉన్నవాళ్ళని మంత్రి కుమారుణ్ణి చంపగలుగుతారా దొంగలు పైగా ఒకడు మన దగ్గరికి వచ్చాడు వాడి భుజంలో ఉన్న బాణమేమో రాజు బాణం ఆ బాణం తెచ్చి వీడిని ఎట్లా కొడతారు పైగా వాళ్ళు ముగ్గురు కుర్రాళ్ళు వీళ్ళు ఒక్కరవ నడి వయసుగా ఉన్నారు పెళ్ళాం పిల్లలు ఉన్నవాళ్ళు అంటే కుర్రాళ్ళు కాదు వీళ్ళు కనపడుతున్నారు ప్రౌడులు బాగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలున్నాయి వాళ్ళేమో కత్తుల్లాగా ఉన్న కుర్రాళ్ళు వాళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరు గుర్రాలు ఉన్నాయి మరి వేటకు బయలుదేరారు ఆయుధాలున్నాయి ఇది నమ్మడానికి వీల్లేదు వాళ్ళే ఏదో చేసి ఇలా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చారు భద్రుడు లోపలికి వచ్చిన సంగతి బయట తెలిసి తెలుసుండదు ఒకటి మొదట ఊళ్ళోకి రాగానే తెలిసిపోయింది ఒక కుర్రాడు వచ్చాడు వాడు గుర్రం మీద వచ్చాడు వాడు బతుకున్నాడో లేదో చూస్తూ ఉంటారు వీళ్ళు అని చెప్పి వెంటనే ఏం చేశారు ఒక చిన్న కాగితం రాసి ఇది పీలర్ లాగా పంపించేస్తారు ఊరంతా భద్రుడికి శస్త్రం చేస్తుండగా అంటే ఆపరేషన్ చేసి బాణం తీస్తుండగా చచ్చిపోయాడు అని భద్రుడు లేడు వీళ్ళకి విషయం తెలియకుండా ఉందో లేదో తెలుసుకోవాలి వాళ్ళు ఆ నలుగురిని పంపిణందుకు వాళ్ళు ప్లాండ్గా వచ్చారు కంగారు లేదు విషయం తెలుసుకునే ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు ఏదైనా అక్కడ దుర్ఘటన జరిగితే వాడు ఎట్లా ఉంటాడు హైరానగా అన్యాయం జరిగిపోయిందని పొరపాటు అయిందని చెప్పేవాడు వీళ్ళకి పొరపాటని తెలుసు కావాలనే చేశారు వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఉంటారు మనుషులు మన మనతత్వాలు వెళుతారులరు కదా మంత్రి దీన్ని బట్టి శశికాంతుడు బతికే ఉన్నాడని అనిపిస్తోంది నాకు వాడు వీడొచ్చేసాడు జయంతుడు శశికాంతుడిలో ఎవరో ఒకళ్ళు క్యారంటీగా బతికున్నారు నా కొడుకే బతికున్నాడేమో ముందు చూద్దామనుకున్నారు అక్కడి నుంచి కొంతమందిని వీళ్ళని పట్టుకోమని పంపించారు ఈ గుర్రాల మీద నాలుగే గుర్రాలు వచ్చినాయి వాళ్ళవి నలుగురు నాలుగు గుర్రాల మీద ఎక్కి ఈ సోమకుడు దామకుడు ఉన్నారు కదా వీళ్ళకి నడుములకి తాళ్ళు కట్టి వెనకాల నడిపించుకొచ్చారు వాళ్ళు అక్కడికి పరిగెత్తుకొచ్చారు గుర్రాలు వెనకాల ఇంత పరిగెత్తిన వాడు నోట్లో నుంచి నిజం చెప్పేందుకు సత్తా ఏముంటుంది వాడికి చచ్చేలాగా ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి చల్లిచల్లన్నారు ఈ గుర్రాలను తీసుకెళ్తూ తమ అనుపతి పత్రాన్ని బయట చూపిస్తూ ఇందాకెవరో కుర్రాడు వచ్చాడు గుర్రం మీద శస్త్రం తగిలిందన్నారు అతను ఏమయ్యాడు అని ఊరికే ఊరికేబల్గా కనుక్కున్నాడు ఉక్కు పిండం వాడు పాపం బాణం గట్టిగా తగిలేసింది వెనక నుంచి గుండెకి నాటేసింది కొట్టినవాడు ఎవడో జగజ్జంత్రి అంటే వీడికి నవ్వొచ్చింది మనరాజు గారే కదా కొట్టింది కొట్టినవాడు జగజ్జంత్రి శస్త్రం తీస్తుండగా కుర్రాడు కదా చచ్చిపోయాడు అనగానే అమ్మయ్యా బయటపడిపోయాం ఇంకేముంది వాడు చచ్చిపోయాడు అండి ఇంకా విషయం బయటికి రాదు దాంతో నిదానంగా బయలుదేరారు బయలుదేరి గుర్రాల మీ దగ్గరికి వచ్చేసరి వాళ్ళు ఈ మర్రి చెట్ల దగ్గరికి రాగానే వీళ్ళకి వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు వరే మనం గెలిచేశాను రా మన మంత్రిగారు చూడు ఆయనకి దారాలు ఇస్తే చాలరా వలాలు లేస్తాడు ఎంత తెలివిగా చేశాడు చూడు శుభ్రంగా గోడ కట్టినట్టు కట్టేసామా మనం ఇంటికి వెళ్ళం అన్నీ మనకి శుభశకునాలే ఇంటికి వెళ్ళేసరికి బోడంత డబ్బు మన ఇంట్లో కురిచిపోతుంది ప్లాంట్గా అంతా చేసుకొచ్చాం అనగానే పక్క పక్క పెద్ద నవ్వు వికృతంగా వినపడింది నవ్వు వినపడేసరికి వీళ్ళకి అర్థం కాల ఎవరో నవ్వుతున్నారు అప్పుడు వాళ్ళలో ఒకడికి తట్టిది ఉరే మరమ్మరి చెట్ల దగ్గర ఉన్నారా ఇక్కడ దయ్యాలు ఉన్నాయని చెప్తారు తొందరగా ఒక అడుగు కదిపేద్దాం ఈ విధవులు ఇద్దరిని ఇక్కడ ఉరేసేసి పారిపోదాం మనం వీళ్ళని ఉరేసేయాలి ఈ వార్త బయటికి రాకూడదు రేపు పొద్దున్న ఎవరైనా తెల్లారిన తర్వాత రోడ్డు మీదకి ఈ అడవిలోకి వస్తే ఈ రాజకు మంత్రి కుమారిని వాళ్ళని ఏదో చేసిన ఇద్దరిని ఉరేసిన మాట కనపడుతుంది అనే సర్కల్ సోమకుడు దామకుడు అరిచారు కేకలు పెట్టారు దుర్మార్గులరా మేమా రాజద్రోహులు మేమా గారి కుమారుని చంపింది అనే సరకల్లో రెండు చంపకాయలు కొట్టారు ఇంతలో ఏమైంది పైనుంచి కణకణలాడుతున్న బొగ్గులు వచ్చి పడ్డాయి బొగ్గు మనం గాలి తగిలే సరికల్లా కాలింది ఎర్రగా మెరుస్తుంది కేవ్వు కెవ్వు అని కేకలు పెట్టారు ఈ లోపల ఏమైంది ఒకటి బట్టలు అంటుకున్నాయి ఇన్ని బొగ్గులు పడిపోయినాయి పైనుంచి గుర్రాలు కకావికలై పరిగెత్తేసినాయి పో ఇద్దరు దిగారు గుర్రాలు మీద ఇద్దరు దిగారు ఇద్దరు గుర్రాల మీద ఉన్నారు ఈ సోమకుడు దామకుడు ఏ గుర్రాల కట్టున్నారో ఆ గుర్రాల రౌతులు కాస్త పరిగెత్తేసారు గుర్రం భయపడిపోయింది వాళ్ళు ఆపలేపోయారు దాన్ని వాళ్ళు వాటి వెనకాలే పడుతూ లేస్తూ చెట్ల మధ్యలో వీళ్ళు కూడా పరిగెత్తారు దెబ్బలు తగిలించుకుంటూ ఎట్లా ఆపుకొని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు తీసుకొస్తే వీళ్ళు ఏమన్నారు వరే దయ్యాలరా దూరంగా మంటలు కనపడతాయి కొరివి కొరిదెయ్యాలంటే మామూలు కాదు కాదే అసలు ప్రాణాలు తీసేస్తాయి అక్కడ నుంచి ఏమనుకున్నారు అలా కాదు ఓ పని చేద్దాం వీళ్ళని మనతో పాటు తీసుకెళ్ళిపోతాం కొంచెం ముందు ఎక్కడైనా ఊరేసేయచ్చు వీళ్ళని ఊరేయకుండా ఊరెళ్తే చంపేస్తారు వాళ్ళు రాజుగారు ఒప్పుకోడు వీళ్ళని వెనక్కి తేవడానికి వీళ్ళే వీళ్ళు మళ్ళీ ఊళ్ళోకి తేకూడదు వీళ్ళకి సాక్ష్యంగా వీళ్ళు ఇక్కడే ఉండాలి ఈ ఊరి కుంతల రాజ్యానికి సాక్ష్యంగా ఈ వీళ్ళిద్దరు ఇక్కడే ఉండాలి ఇంతలో ఏమైంది సడన్గా దూరంగా దివిటీలు కనపడ్డ మొదలెట్టే ఈ వీళ్ళు పడిన బొగ్గులనే కొరివిద్యాలనుకుంటే మంటలు కనపడేసారు ఇంకా గాభరా వచ్చేసింది అక్కడి నుంచి మర్రిచెట్ల మించి రెండు తాళ్ళ లాంటివి కింద పడ్డాయి కొండ చిలువలు కొండ చిలువలని అరుచుకున్నారు అవి కొండ చిలువలు కాదు రెండు తాళ్ళు ఇద్దరు మెళ్ళకి ఊరిపడిపోయిన లాగేశారు ఇంతలో ఒక సైనికుడు ఏం చేశాడు ఒకడు వచ్చాడు పరిగెత్తుకుంటూ వీళ్ళిద్దరికీ కట్టి ఉన్న తాళ్ళని తగ్గోసేశాడు ఇద్దరిని నడువులు కట్టేశారు కదా వీళ్ళు పడిపోయారు పరిగెత్తి పరిగెత్తున్నారు అక్కడి నుంచి గుర్రాల మీద ఉన్న వాళ్ళంతా మాత్రం పరిగెత్తారు పరిగెత్తపోయారు వీళ్ళు ఏమన్నారంటే ఆ దారి కుంతల రాజ్యానికి దారని ముందు ఒకసారి ఒక హింట్ ఇచ్చారు కదంబ రాజ్యానికి దారని పరిగెట్టబోయారు పరిగెడితే అక్కడ పెద్ద వాగుంది వీళ్ళు ఈ గుర్రాలు ఈ కొరివి దయ్యాల భయంతో రకరకాలుగా దారులు తెప్పేశారు ఓ పక్కకి ఎక్కడికో చేరారు వాళ్ళు వచ్చిన దారి కాదది వాగు ఒకటి కనపడుతోంది బ్రహ్మాండంగా వీళ్ళకి మామూలుగా ఉన్న వాగేమిటి మోకాలు బంటి నీళ్ళున్న వాగే వీళ్ళకి తెలుసు ఇప్పుడు జలధారలాగా కనపడుతోంది వాగువైపుకి వెళ్ళే లోపల వాళ్ళని పొడిచేయండి రా అని వెనకాల నుంచి కేకలు వినపట్టినది సైనికులు చాలామంది వచ్చేసారు అక్కడి నుంచి రివరి వరి వా బాణాలు కురవటం మొదలుపెట్టే ఒకడు ఒకడు బా కూడా వేస్తున్నారు బల్లెలు తగలేదు బాణాలు తగలేదు ఈ బా వాగువైపుకి వాళ్ళిద్దరూ కూడా ఒక గుర్రం ఇక్కడ పడిపోయింది రెండో గుర్రం వాగులోకి పడిపోయింది వాగులోకి పడిపోయారు కానీ ఎక్కడా రక్తపు చారలు లేవు తగలి బాణాలు ఈ ఊరేసేసిన వాళ్ళిద్దరూ ఊరి పడిపోయి ఇదైపోయారు ఇంతలో అక్కడికి సైన్యాధిపతి వచ్చాడు ఎవర్రా మీరు ఏమిట్రా నాయన అని అడిగితే అయ్యా మేము కుంతల రాజ్యం రాజ్యం వాళ్ళవేనండి కాకపోతే రాజు పరమ దుర్మార్గుడు మహాశిస్తుల పిచ్చి వాడికి మేమేమో మాకు వర్షాలు లేవు అందుకని మా గ్రామాల్లో ఉన్న రైతులందరూ తిరుగుబాటు చేసామండి ఆ తిరుగుబాటు చేసిన రైతుల్లో ఇద్దరమే రైతులు కాబట్టి కాయకష్టం చేసి ఒళ్ళు రాటి తేలింది కానీ మేము యుద్ధ సైనికులం అది కాదండి ఏదో మామూలుగా బాణం వేయటం కత్తి దూయటం వచ్చే వీళ్ళు మమ్మల్ని పట్టుకున్నారు తిరుగుబాటుదారులు వీళ్ళు మమ్మల్ని పట్టుకున్నారు పట్టుకుని మా పెళ్ళం పిల్లల్ని చంపేస్తామని బెదిరించి ఇక్కడికి ఈ సాక్ష్యం చెప్పడానికి తీసుకొచ్చారు మంత్రి గారి కుమారుని కంటితో కూడా మేము చూడలేదు మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు కాకపోతే ఒకడు తప్పించుకున్నాడు ఇద్దరు చచ్చిపోయారు అన్న మాట మాత్రమే మాకు తెలిసింది వీళ్ళు మాట్లాడుకోవటం వల్ల శవాలని కొండకోనలో పారేశారండి మాకు అవకాశం ఇవ్వండి ఈ రాజును మీకు పట్టించిస్తాం అని చెప్పారు చెప్పేశారు కళ్ళు ఇంతలో మంత్రి గారు కూడా వచ్చాడు ఒకడు పరిగెత్తాడు ఇద్దరు చచ్చిపోయారు అంటే చచ్చేపోయి ఉంటే దాచేసేవారు వాళ్ళు ఈ విషయాన్ని చావలేదు బహుశా తర్వాత ఈ వచ్చిన వాడు ఏమయ్యాడు అన్న భయం ఉంది వాళ్ళకి భద్రుడు భద్రుడు చచ్చిపోయాడు కాబట్టి ఇంకా ధైర్యంగా ఉన్నారు వాళ్ళు కాకపోతే ఈ తెచ్చిన వాళ్ళు ఇద్దరిని తిరుగుబాటుదారులను ఇద్దరిని ఉరేసామని చెప్తే అక్కడ కూడా తిరుగుబాటుని అణచేయచ్చు కాబట్టి ఈ ఎత్తే వేశారు ఈ ఎత్తు వేశారు సరే వీళ్ళ సంగతి చూద్దాం ముందు ఈ రాజ్యంలోకి వెళ్ళటానికి వీళ్ళతో పాటు ఈ సోమకుడు దామకుడితో పాటుగా కొంత సైన్యాన్ని పంపించాలని అనుకున్నారు వీళ్ళు ఏమన్నారు వీళ్ళని వదిలిపెట్టేశారు మీ దారి నువ్వు వెళ్ళిపోండి మీరు వెళ్ళండి కొద్ది మాటి సైన్యం వస్తాం ముందు అసలు ఎక్కడుందో అడవిలో ఏమైనా శవాలు ఉన్నాయో లేదో వెతుక్కోవాలి మేము మెల్లిగా వస్తాము మీరు వెళ్ళండి మీరు ఎక్కడుంటారో వివరం చెప్పండి అంటే వీళ్ళకేమో పెళ్ళాం పిల్లల్ని ఊరు దాటి చేయాలి ఆ రాజును చంపేయాలనుకున్నారు వాళ్ళు రాజును చంపేసే లోపల పెళ్ళాం పిల్లల మీద పడితే నాన్నలు ఉన్నారు పెళ్ళాలు పిల్లలు ఉన్నారు అందుకని ఊరెళ్ళిపోయి ముందు వాళ్ళని తెచ్చి దాచేసుకుందాం కుంతల రాజ్యం మీకు అభయం ఇస్తుందని చెప్పారు వీళ్ళు వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టాలి అప్పుడు రాజు సంగతి చూద్దాం అనుకున్నారు రాజ్యం వచ్చి కుంతల దేశానికి ఓ ఇద్దరు ముగ్గురు వచ్చి వీళ్ళే మీ వా మీ వాళ్ళని కొట్టారని చూపించారు చూపించాక వీళ్ళకి తెలిసిపోయింది అది కాదు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని లాస్ట్ మినిట్లో ఏమైంది కుంతల దేశపు వాళ్ళు పారిపోయారు కదంబరాజ్యం వాళ్ళు పారిపోయారు కుంతల దేశం వాళ్ళు ఈ దొంగలు ఇద్దరిని ఏ ఇద్దరిని హంతకులని తీసుకొచ్చారో వాళ్ళని వదిలిపెట్టారు ఓ మా మంత్రి గారికి ముందే డౌట్ వచ్చింది మీరు వెళ్ళండి వీళ్ళని పట్టుకోండి అంటే వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళని పట్టుకోవడం కాదు రాజును కూడా చంపేస్తాం మేము ఉగ్ర కూడా చంపేస్తాం వాడు దుర్మార్గుడు మేము అసలు హంతకులం కాదు అసలు సైనికులం కాదు రైతులము శిస్తులు ఎక్కువ వసూలు చేస్తున్నారని మేము గొడవ పెడితే మమ్మల్ని రాజ్యద్రోహుల కింద పరిగణించి భ్రాతృహంత పితృహంత అని మమ్మల్ని మీ దగ్గర పంపించారు వాళ్ళ సంగతి చూస్తామన్నారు అనేసరికి సరే రెండు గుర్రాలు ఇచ్చి వీళ్ళు వెనకాల పరిగెత్తండి ఆయుధాలు కూడా ఇచ్చారు సరే వీళ్ళు ఏం చేశారు సరే హద్దులు దాటేశారు దాటేసి వెళ్ళటం మొదలుపెట్టారు లోపలికి వెళ్తూ ఉంటే వీళ్ళు ఏమనుకున్నారు మనం ముందే ఏం చేయాలి మన కుటుంబాలని కుటుంబాలను ఏదో చేస్తామని బెదిరించి కదా ఇక్కడికి పంపారు కుటుంబాలని దాటించేసేయాలి అనేసరికల్లా సోమకుడు ఒప్పుకోల ధూమకుడు సోమకుడు సోము ధూము అనమాట వాడు నన్ను భ్రాతృహంతం చేశాడు మా అన్నయ్యని చంపాను నేను దుర్మార్గుడు వాడిని చంపితే గాని నా కచ్చ తీరదు అంటే నిజమే కుటుంబం అన్న గురించి ఆలోచించాలి కదా రాజు మీద పడగలిగేంత సత్తా ఉందా మనకి కోపంతో చేయాలనుకుంటున్నాం ముందు కుటుంబాలని దారి తప్పించేద్దాం అక్కడి నుంచి తప్పించేసేద్దాం అక్కడ ఉంచొద్దు వాళ్ళని వాళ్ళని వేరే చోట పెట్టాక అప్పుడు మనం ధైర్యంగా వెళ్దాం ఏదైనా కనీసం కుటుంబాలైనా సేఫ్గా ఉంటాయి ఓకే అందుకని ఏం చేశారు నగరం వైపుకి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఆ నగరం ప్రవేశిస్తూ నగరం వైపుకి కాకుండా గ్రామాల వైపుకి ప్రయాణిద్దామని అనుకున్నారు అదేమో అర్ధరాత్రి ఇదంతా ఎప్పుడు జరిగింది చీకటి పడ్డాక వచ్చారు వీళ్ళు రాత్రి అయిపోతుంది అర్ధ అర్ధ కాకపోయినా మటుకు రాత్రి రాత్రి వేళల్లో మనకు మళ్ళీ అప్పుడు లైట్లా ఏమైనానా ఏమీ లేవు సరే ఏమనుకున్నారు అసలు నగరంలో ఏమైనా ఇప్పుడు వీళ్ళని పంపించారు పారిపోయిన వాళ్ళు ఇద్దరు ఇప్పుడు వీళ్ళ నుంచి కుంతల సైనికులు ఇద్దరు పారిపోయారు కదా కదంబరాజ్యం కుంతలం కాదు కదంబ వాళ్ళు ఇద్దరు పారిపోయారు వాళ్ళు ఏమయ్యారో తెలియదు అని చెప్పి చూద్దాం అనుకున్నారు ఏవో గుర్రాలు వెళుతున్నది తెలుస్తుంది కదా ఎక్కేసరికల్లా దూరంగా దివిటీలు కనపడుతుంది సోమకుడికి మంచి ఉత్సాహం చే ఒరే ఒరే దివిటీలు కనపడుతున్నాయి మనవాళ్ళే మన వాళ్ళే ఏమైనా ఎగిసి రాడ్స్ మీద పడ్డారేమో ఎవరు వీళ్ళు వీళ్ళు కొంతమంది తిరుగుబాటుదారులు ఉన్నారు కదా మన వాళ్ళకంత సీన్ లేదంటాడు రెండో వాడు అది ఏమిటో చూద్దామనుకున్నారు అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు ప్రయాణించారు ప్రయాణిస్తే అది ఎట్లా కనపడుతోంది కోట గోడల మీద నుంచి దివిటీలున్న బాణాలు బల్లెలు అవి పడుతున్నాయి బయటికి ఏమిటో అల్లకల్లోలంగా ఉంది వాళ్ళకి అసలు అర్థం కాల ఇప్పుడు పోరాట యోధులు ఎవరైనా ఉన్నా వీళ్ళంతా రైతులు వీళ్ళు బల్లెలకి వాటికి వీటికి ఎగిసి ముందుకెళ్ళేంత అంత సాహసం ఉన్నవాళ్ళు కాదు ఏదో కొంచెం నినాదాలు అవి చేస్తారు మహా అయితే ఏదైనా కర్ర కత్త పుచ్చుకుంటారు అంతేగాని రాత్రివేళ పైనుంచి బల్లెలు బరిసెలు తర్వాత కాగడాలు బాణాలు అగ్నివర్షం కురుస్తుంటే దానికి ఎదురొడ్డి నిలిచేంత సాహసం రైతులకేముంటుంది అవును అది కాదనుకున్నారు అసలు అక్కడ ఏం జరిగింది చీకటి పడంగానే కదంబరాజ్యం తాలూకు ఇది మూసేస్తారు కోట గోడ మూసేస్తారు గోడకు ద్వారం ఉంటుంది అది పెద్ద అగడ్తుంది చుట్టూత ఆ ద్వారం చెక్క ద్వారం ఇట్లా అగట్ట మీద నుంచి బయటికి పడుతుంది దాని మీద నుంచి రావాలి వీళ్ళు ఏం చేస్తారు చీకటి పడంగానే మూసేస్తారు ఏదైనా అత్యవసరమైన వ్యవహారం ఉంటే తప్పిస్తే తీయరు ఈ కోట తలుపుని ఎవడో కొట్టాడు ఎవరు కొట్టారు ఎవరో కొట్టారు తలుపు కొట్టేసరికల్లా ఎవరు ఏమిటి అన్నారు తలుపులు తీయమన్నారు అనేసరికల్లా తీయకపోతే నేను పగల అన్నాడు అవతల వాడేవాడు వీళ్ళు ఏమిటి అని తెప్పరిల్లి నాలుగు రెండు కాగడాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక అరడదన కాగడాలు వెలిగించుకొని చూసేసరికల్లా ఒక మహాకాయుడైన వికృతాకారుడైన రాక్షసుడు వాడికి మొహం మీద రెండు కొమ్ములు ఉన్నాయి ముందుకు నాలుగు కూరలు కనపడుతున్నాయి ఏదో వస చర్మం కట్టుకున్నాడు రాక్షసుడు వాడు తలుపులు పగలగొట్టేశాడు వీళ్ళు కంగారు పడి చచ్చే లోపలే ఆ మొత్తం చెక్క తల్పంతా పగలకొట్టుకుని బయటకు వచ్చేసాడు వాడు ఇంచుమించుగా కోట గుమ్మానికి ముప్పాతికి పైగా ఉన్నాడు కోట గుమ్మాలు ఎంతంత ఉంటాయి మామూలు మనుషులు పది మంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కితే కరెక్ట్గా గుమ్మం అందుతుంది వీడు కనీసం ఎనిమిది తొమ్మిది మంది మనుషులు ఎత్తున్నాడు బా ఇంత లావు పెద్ద ముళ్ళ కదా వాడి భుజం మీద రాతి కదా దానికి ఉన్నాయి కొంతమంది కేకలు పెట్టి మూర్చపోయారు చూసి కొంతమంది హడిలిపోయారు పారిపోయారు కొంతమంది వాళ్ళల్లో ఒక దొరక పుచ్చుకున్నాడు వాడు పుచ్చుకునేసరికల్లా వాడు కంగారు పడి దొర రవో రాక్షసు దొర నువ్వు ఎక్కడికి వెళ్తావో ఎడం చేతి వైపు ఉన్న ఇళ్ళకి మాత్రం వెళ్ళగో అక్కడ నా కుటుంబం ఉంది నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళని విరుచుకు తిను మనుషుల్ని తినడానికి వచ్చాడు అనుకున్నారు వాడనట్టు పక్క పక్కన పెడితే మనుషులను తినేది పిచ్చిది రాక్షసు అనుకుంటున్నావా మహారాక్షసు కుంభీరుడు నా పేరు మీ రాజుగారి అమ్మాయిని తన కొడుక్కి చేసుకోవాలని మా రాజు ఫీల్ అయ్యాడు ఓహో రాజుగారి అమ్మాయిని ఎత్తుపోవడానికి వచ్చా రాజకుమార్తె చాలా అందగత్తట్టు కదా ఎక్కడ ఉంటుంది రాజకుమార్తె అంటే చెప్పకుండా ఎలా కుదురుతుంది వాడి ఎంత మనిషి కింద ఒక మెడపుచ్చుకొని పైకి ఎత్తాడు అటువైపు అంతఃపురం ఉందని చూపించాడు సరే అంతఃపురం గొడవ చేయొద్దన్నాడు వీళ్ళని నేనేం గొడవ చేయడానికి రాలా ఇక్కడ ఎవరిని చంపను నేనేం చేయను అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతా నిశ్శబ్దంగా రావాలనేది నా ఆజ్ఞ కాబట్టి మీరు మాట్లాడకుండా ఉండండి అన్నాడు సరే ఏమైంది ఈ ముందు గలభావి తలుపులు పగిలని శబ్దం వినపడింది మళ్ళీ తర్వాత సర్దుమణిపోయింది కదా ఇంకేం లేదు తినాలి కొంచెం నిద్రలో అధాటి ఏం పక్కనే లేదనుకో సర్దుకుడుకుంటా కొడుకు అవును నిద్రలు పోయే సమయం అయిపోయింది పది గంటలు పదకొండు గంటలు అవుతుంది అటు ఇటుగా అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు అంతఃపురం వైపుకి వెళ్ళాడు ఒక ఎత్తైన గోడ ఉంది గోడ దాటాడు గొడవ చేయదలుచుకోలేదు కదా ఈ దాటే సమయంలో ఏమైంది అతను మడమ తగిలి ఆ ప్రాకారం కాస్త పెళ్ళు మని విరిగిపడి ముందు పెద్ద తలుపు చప్పుడైంది ఒక ఇరవై పది నిమిషాల గ్యాపలో మళ్ళీ పెద్ద ఢామ్ అని పైగా ఈ రాతి గోడ కూలేసరికి భూకంపం వచ్చిన లాంటి ఒక ఎఫెక్ట్ వచ్చింది ఓ హడిలిపోయారు జనానికి భూకంపం భూకంపాన్ని అరిచి అరిచి కేకలు పెట్టారు ఈ శబ్దాలు వినే అప్పుడే పడుకుంది కాంతిసేన అంతఃపురంలో ఆడవాళ్ళు కూడా అందరూ వీణలు వాయిద్యాలు వాయిచ్చారు ఎవరి దాని వాళ్ళు డ్యాన్సులు చేశారు అందరూ అప్పుడే పక్కల మీదకి జస్ట్ పడుకున్నారు ఒక అరగంట అయిందేమో ఇరవై నిమిషాలు అయింటుంది ఈ శబ్దం వినే సరికాళ్ళు ఏదో భూకంపం వచ్చింది రాజకుమారి అని కేకలు పెట్టారు కొంతమంది అంతా బయటకు వచ్చారు నుంచి చూడకుండా బాల్కనీలో నుంచి చూడడానికి బయటకు వచ్చారు వచ్చే సర్కల్లో ఏముంది ఏం పైకి వచ్చేసాడు మధ్యలో ఎవడో కనపడితే వాడిని అడిగాడు హీలు హడిలిపోతుంటే ఎరా కాంతిసేన ఎక్కడ కాంతిసేన పైన ఉంది బాల్కనీలో ఉందే చక్క చూడంగానే కేవ్వు అని కేక పెట్టింది మూర్చపోయింది పిల్లంతా కేవు 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 అని కేకలు పెట్టేస్తారు అమ్మాయిలు ఆయన ఏమన్నాడంటే కంగారు పడకండి రాజ్ అందంగా ఉంది మీరందరూ ఇంకా అందంగా ఉన్నారు మీరు కూడా అందంగానే ఉన్నారు మీలో ఎవరైనా కొంతమంది నాతోటి వస్తే మా వాళ్ళలో ఇంకా మంచి కుర్రాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకుంటారు ఆకారం అంటారా ఇంచుమించు నాలాగానే ఉంటారనగాని కేకలు పెట్టి కొంతమంది పారిపోయారు కొంతమంది పడిపోయారు ఈ పిల్లని గుడ్డబొమ్మని భుజాన్ని వేసుకున్నట్టుగా ఈ కాంతిసేనని ఎత్తి భుజాన్ని వేసుకున్నాడు మెట్లు దిగేశాడు గోడ దాటాడు దాటంగానే అక్కడ ఉన్న ఒక పది మంది సైనికుల్లో ఐదారు గురు చూసేశారు అంతఃపురం వస్తున్నాడు వీడి భుజం మీద రాజకుమార్తె కేకలు పెట్టేశారు వాళ్ళు ఇంకేముంది రాజకుమార్తెను రాక్షసుడు ఎత్తుకుపోతున్నాడు 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 అనగా గబగబా రెండు అడుగులేసి ఓ చెట్టు కింద దక్కున్నాడు చెట్టు నీడల్లో నల్లటి వాళ్ళు కలిసిపోతారు ఈ రాజకుమార్తె భుజం మీద ఉందా అతను చెయ్యి ఉంది ఆమె నగలు కూడా ఏం కనపట్టల్లా నగలు మెరుస్తాయి మామూలుగా చీకట్లో కనిపించట్ల చీకట్లో నుంచున్నాడు జనాలంతా అంతఃపురం వైపు కొంతమంది పరిగెత్తారు రాజుగారి చెప్పడానికి కొంతమంది పరిగెత్తారు ఈ సందట్లో ఈయన చల్లగా ప్రాకారం దాటేసి అఘట్సం మీద నుంచి ఒక్క దూకు దూకేసి అగట్ట మీదకి నుంచి దూకి భుజానేసుకుని నడవటం మొదలు ఎప్పుడైతే ఈ రాక్షసుడు కోట అగట్ట దాటాడో మొత్తం కబుర్లు తెలిసిపోయినాయి రాజుగారు బయటకు వచ్చేసాడు మరి సైనికులందరూ ప్రాకారాలు బురుజులు ఉంటాయి కదా గోడలు దాని మీదకి ఎక్కేశారు ఏకే సర్కల్లో కేకలు పెట్టారు అమ్మ అమ్మ పిల్లని ఇంకేముంది కుమార్తెను తీసుకెళ్ళిపోతాడు ఈ మూడ్చబడిపోయిన చలికత్తల్లో కొంతమంది ఆయన పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తనకు కాదు పెళ్ళి వాళ్ళ రాజుగారు అబ్బాయికి ఇచ్చి అక్కడి నుంచి ఇంకేముంది ఉగ్రసేనుడు హడావిడిగా బయలుదేరాడు బయలుదేరి మంత్రికి చెప్పాడు మా మీరు కోటం జాగ్రత్తగా చూసుకోండి నేను అమ్మాయిని రక్షించుకొస్తాను అని చెప్పి పంచకల్యాణి గుర్రాన్ని తెప్పించాడు తెప్పించే సర్కల్ ముందు అసలు ఏం జరుగుతుందో ఎటు వెళ్తున్నాడో తెలియాలిగా గబాబా ఇద్దరు కలిసి మేడెక్కారు మేడెక్కే సర్కల్ సరే మన వాళ్ళని అగ్ని బాణాలు వేయమనండి రాక్షసుడు చీకట్లో ఏ పక్కకి వెళ్తున్నాడో కనపడుతుందంటే బాణాలు వేయడం మొదలుపెట్టారు బాణాలు వేస్తే ఏమవుతుంది ఈ బాణాలు కరెక్ట్గా సినిమాటిక్గా చోట ఎందుకు పడతాయి అన్ని పక్కలకి పడతాయా ప్రజలు ఈ లోపల ఈ సందడి ఈ గోళ ఈ కేకలు ఈ మధ్యలో ప్రాకారాలు బురుదులు పడిపోయిన శబ్దాలతోటి చాలామంది బయటకు వచ్చారు ఏదో భూకంపం వస్తుందని భయం వేస్తుంది చూడు ఎవరికైనా ఈ అగ్ని బాణాల్లో కొన్ని ఏళ్ళవైన మీదకి పడ్డాయి పడేసరికల్లా వీళ్ళు మా వాళ్ళ కంగారు పడి ఇళ్ళు ఆరుపుకోవడానికి వాళ్ళు పరిగెత్తారు రాజకుమార్తెను ఎవరు రక్షిస్తాడు సొంత ప్రాణాలు చూసుకోవద్దు చూసారా దుర్మార్గులు ప్రజలు మనకేదైనా అవసరం వస్తే ఇలా మనసే మనకేం చేయరు వాళ్ళే చూసుకో వాళ్ళు ఇల్లు కాపాడుకోవటం వాడికి అవసరం కాదు అనేసి సరే ఏమన్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండు ఇక మనం ఏం చేసాము కుంతల రాజ్యం మంత్రి గారు అబ్బాయిని చంపేశావు ఆ రాజుని నమ్మడానికి వీలు లేదు అతను ఏదైనా చేస్తాడు వాడిని నమ్మడానికి వీళ్ళేదు చీకటి మాటను వాడేమైనా మళ్ళీ ఇటు వస్తాడేమో అసలు ఈ రాక్షసుడు ఎక్కడున్నాడో చూడాలని రాజుగారు బయలుదేరాడు ఈ మొత్తం సీను ఈ సోమకుడు ధూమకుడు పైన కూర్చుని చూశారు చూస్తుంటే ఏమైంది ఇంతలో వాళ్ళు ఏ చెట్టు మీదని కూర్చుని ఉన్నారో ఆ చెట్టు పక్క నుంచి ఎవరో పరిగెత్తినట్టు తెలుసు ఎవడో పరిగెత్తాడు మహాకాయుడైన రాక్షసుడు మీద ఉన్న వాడి భుజాల మీద ఉన్న అమ్మాయి అది అమ్మాయో బొమ్మో భుజకో వీళ్ళకేం తెలియదు వాడి ఎనిమిది ఏడు ఎనిమిది మంది మనుషులు ఎత్తున్నాడు భుజం మీద బొమ్మలాగా కనపడుతుంది కాకపోతే నగలు కనపడుతున్నాయి రాత్రి వేళ మెరుస్తున్నాయి వీడు ఎవరినో ఎత్తుకుపోతున్నాడు వీడు ఎత్తుకుపోతున్నాడో తినేస్తాడు ఏం చేస్తాడో తెలియదు వీడిని మనమేం చేస్తాము మనకు కావాల్సింది ఎవరు రాజు రాజుగారు రోగం కుదిరింది అనుకున్నారు కానీ ఆడపిల్లలు ఎత్తుకుపోతుంటే హుసూరు అనిపించదు అనిపించలే అనిపించింది ఏం చేస్తారు వీడు వాడు ఎనిమిది మంది మనుషులు ఎత్తున్న వాడిని పారికాయో వీళ్ళేం చేస్తారు ఇంతలో ఏమైంది అక్కడి నుంచి జనాలు వస్తున్నట్టుది సందట్లు ఏవో తెలుస్తున్నాయి వీళ్ళిద్దరు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉంచున్నారు రాజకుమార్తెని కాంతిసేనని ఎత్తుకుపోయాడు సోమకుడు ధూమకుడు ఇద్దరు చెట్టు మీద కూర్చుని చూశారు చూస్తుంటే సందట్లో అట్నుంచి వెలుగొస్తోంది నగరం వైపు నుంచి వెలుగొస్తోంది రాజు ఏం చేశాడు కొంతమంది సైనికులను వెంబడబెట్టుకుని పంచ కళ్యాణి గుర్రమెక్కి కూతురుని వెతుక్కుంటూ వస్తున్నాడు డ్యూటీలు పుచ్చుకుని సైనికులు కొంతమంది వస్తున్నారు ఇక్కడేమో వీళ్ళు ఈ చెట్టు మీద ఎక్కారు కదా వీళ్ళు ఎక్కిన చెట్టు అప్పటికి కొంచెం చాలా సేపు అయింది కొంచెం చూసుకుంటే తెలిసింది ఆ గుహల వైపుకి దారి తీసాడు ఈ ఎత్తుకున్న రాక్షసుడు ఈ పిల్లని ఎత్తుకుని వెళ్తున్నాడు కదా వెళ్ళేసరికల్లా ఈ పరిగెత్తుకు వస్తున్నాడు పరిగెత్తేటప్పుడు ఒక రకమైన హైరాన్ ఉంటుంది దబధబలాడుతుంది నేల మనం పరిగెడుతుంటే ధమధమ అంటుందా రాత్రి వేళ చీకట్లో అడవిలో నిర్మానుష్యంగా ఉన్న చోట ఒక మహాను ఆకారం కలిగిన వాడు పరిగెడుతుంటే వాడు అడుగుల చప్పుడు మామూలుగానే దబాధబా వస్తుంది పరిగెడితే ఇంకెట్లా ఉంటుంది ఇంతలో ఏమంది ఎవడ్రా నువ్వు ఎవర్రా మీరు అని లోపల నుంచి కేక వినపడి కేక వినపడేసరికల్లా ఈయన ఉలిక్కిపడ్డాడు ఎత్తికెళ్తున్నవాడు కుంభీరుడు నువ్వెవరు అన్నాడు అనేసరికి నేనేవన్నా అని బయటకు వచ్చాడు ఈ సోమకుడు ధూమకుడు ఇద్దరు చూస్తున్నారు ఆ లోపల నుంచి వచ్చినవాడు సన్నగా పొడుగాటివాడు చేతిలో ఒక మంత్రదండ ఉంది కుంభీరుడంత పొడుగులేడు కానీ వీడు మహాకాయుడే సన్నగా పొడుగ్గా ఉన్నాడు వాడు వస్త్రధారణ మెడలో పుర్రెల దండ తర్వాతేమో ఈ చేతి దండానికి ఒక పుర్రు ఉంది దానికి ఒక తమాషా సింహం కుర్రే కాదు ఓ సింహం లాంటి ఒక ఏదో ఉంది అక్కడి వీడి బవిరి గడ్డం జుట్టంతా జటలు కట్టేసి ఎవడ్రా నువ్వు రాక్షసుడులా ఉన్నావు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు నేను లోపల ఒక మహావీరుణ్ణి ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాను ఇవా అతన్ని ఇప్పుడే ప్రాణాలు నువ్వు ఎన్నో రకాల మూలికలవి వాడి నేను కాపాడుతుంటే మధ్యలో నీ గోలేమిటి ఎవడెవరా నువ్వు రాక్షసుడు మనుషులు తినే రాక్షసుడు ఇక్కడ నీకేం పని అని నడిచాడు కుంభీరుడికి కోపం వచ్చేసింది నువ్వెవడమన్నాడు నేను కాలశంభరుణ్ణి అని చెప్పాడు మాంత్రికుడు పేడు కాలశంభరుడు రాక్షసుడి పేరు కుంభీరుడు కుంభీరుడు అన్నాడు నేను నాకేం భయం నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను అనంగానే నువ్వు గోలు ఎక్కువగా ఉంది నీదని ఈ కాలశంభరుడు చేతిలో ఉన్న మంత్రదండాన్ని పెడేల్మని విసిరు కొట్టాడు కొట్టేసరికల్లా ఇది ఈ కుంభీరుడికి మొహాన్ని తగిలేసింది కొమ్ము విరిగిపోయింది కళ్ళు తిరిగి పడిపోయాడు కానీ పడిపోతూ పడిపోతూ ఈ భుజం మీదిందే కాంతిసేన తను పడిపోతే తన కింద పడితే చచ్చిపోతుంది ఆ పిల్ల చుట్టుతా అంతా రాళ్ళు రప్పలకు గుహలకి దగ్గరలో ఉంది అది గుహ అంటే అది ఒకటే ఉండదు కదా చుట్టుపక్కల రాళ్ళ ముక్కలు ఉంటే జాగ్రత్తగా ఒక పచ్చగడ్డి మీదకి పడేశాడు అమ్మాయిని పడేసి పడిపోయాడు ఈ బ మంత్రదండం వీడిని ఒక దెబ్బ కొట్టి మళ్ళీ రయ్యమని వెనక్కి వెళ్ళిపోయింది అతను కాస్త లోపలికి వెళ్ళిపోయాడు ఒక గుహ అక్కడ మూడు నాలుగు గుహలు ఉన్నాయి ఓ గుహలోకి వెళ్ళిపోయాడు వీళ్ళు ప్రాణాలు అరిచేతులు పెట్టినారు వీళ్ళేమనుకున్నారు ఏదో రాజుగారి భవనం మీదకి దా వెళ్ళిపోయి రహస్యంగా వెళ్ళి ఏదో దెబ్బ ఏమిటో చేద్దాం అనుకున్నారు ఇక్కడ ఒక బ్రహ్మాండ రాక్షసుడు వాణ్ణే కొట్టగలిగే ఒక మాంత్రికుడు మధ్యలో నేల మీద పడిపోయిన రాజకుమార్తె ఓ పక్క నుంచి నగరంలో నుంచి వస్తున్నటువంటి సైన్యం వీళ్ళకి ఏం చెయ్యాలో తెలీదు గందరగోళంగా ఉంది సరే ఒక కాసేపు అయ్యేసరికల్లా ఈ పడిపోయిన కాంతి సేన లేచేసింది లేచి అటు ఇటు చూస్తే ఏముంది ఓ మహాకాయుడు ఒకడు పడిపోయినాడు కొమ్ము సవరించుకుంటూ వాడు కొమ్ము విరిగి ఓ పక్కన పడి మొహం మించి నెత్తురు కాడుతోంది అయ్యో పాపం అని జాలి పడింది లేచి నిలబడింది ఎవరు ఏమిటి మరి నేను నిన్ను నీకేమైనా అయ్యిందా దెబ్బ తగిలిందా నీకేమైంది అని చెంగు చించి కట్టుకట్టడానికి చూసింది వాడికి పాపం చాలా బాధేసింది ఇంత చక్కటి పిల్ల పాప నేను ఎత్తుకొస్తే నన్ను నేను నాకు దెబ్బ తగిలితే పారిపోయే ప్రయత్నం చేయకుండా ఏంటి నువ్వు బాగున్నావా నువ్వు పడిపోయావా నీకు ఏమైంది అంటోంది అప్పుడు ఏం చెప్పాడంటే అమ్మా నేను కుంభీరుణ్ణి ఒక రాక్షసుణ్ణి కానీ నేను మనుషుల్ని చంపుకు తినేవాడిని మనుషుల్ని ఎత్తుకుపోయే రకాన్ని కానమ్మా మరి మా రాజుగారు తన కొడుక్కి ఈ రాజకుమార్తె నుంచి పెళ్లి చేయాలని ఆశపడ్డాడు పిల్లని ఎత్తుకొచ్చేసే తర్వాత చూద్దాం మా విధి మా పద్ధతి రాక్షస వివాహం అంటే పిల్లని ఎదుగు ఎత్తుకొచ్చేయటం నేను అందుకోసమని నీకోసం వచ్చాను కానీ నీకేం హాని చేసే ఉద్దేశం నాకు లేదు నువ్వు ఇంత మంచి పిల్లవి నా ఆజ్ఞ చొప్పును నేను పని చేయకపోతే నన్ను చంపేస్తాడు లేదని నన్ను శిక్షిస్తాడు నేను కాకపోతే ఇంకొకటి వస్తాడు అందుకని వచ్చాను నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ పిల్లడితో వివాహం తప్పించి మళ్ళీ మీ ఇంటికి నిన్ను చేరుస్తా కానీ నిన్ను తీసుకెళ్ళి అక్కడ చూపించాలి అది నా విధి నాకు తప్పదు అన్నాడు అనేసరికల్లా అమ్మాయి ఏమంది అయ్యో నీకు ఇంత కష్టమా పోనీలే మా నాన్న చాలా గొప్పవాడు మా నాన్న సరేను కోరదు కానీ మా నాన్న నీకు సహాయం చేస్తాడు అంటే నవ్వొచ్చింది అమ్మా నేనే అందులో చిన్నవాడిని ఆ గుంపులో మనుషులు చేయగలిగే వ్యవహారం కాదమ్మా ఇది అన్నాడు ఈ పిల్ల సరే ఇద్దరు కూర్చున్నారు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు ఇంతలో ఏమైంది అట్నుంచి సైన్యం దగ్గరకు వచ్చేసింది ఎప్పుడైతే సైన్యము దివిటీలు దగ్గరకు వచ్చాయో ఈ పిల్లల్ని భుజాన వేసుకుని కంగలో ఇంకో దీనివైపుకి పరిగెత్తేసాడు ఇంకా గుహలు ఉన్నాయి కదా ఒక గుహలోకి వెళ్తే కాలసెంబరుడు ఉంటాడు వాడికి అత్తి విసిరి ఇందాకే ఓ మంత్రదండం విసిరేసాడు ఈ దండం తగిలింది కొమ్ము ఏమో విరిగింది నెత్తురుగారుతోంది ఓ పక్కన మళ్ళీ వెళ్తే వాడు ఏం చేస్తాడు రెండో గుహలోకి పరిగెత్తాడు ఈ దివిటీల వెలుగులో రాజును చూసేశాడు సోమకుడు ధుమకుడు ఇద్దరు చూశారు అయితే వీళ్ళు గమనించుకునే ఒక వ్యవహారం ఏంటంటే వీళ్ళు కదంబరాజ్యం తాలూకు ఎల్లలు దాటేశారు కుంతల దేశంలోకి ప్రవేశించేశారు ఇంతకుముందు మొట్టమొదటి కథ మొదట్లో తమ దేశపు వాగు దాటొచ్చినందుకే కదా మంత్రికుమారుడి కొట్టారు వీళ్ళు అవును ఒకని చంపేశారు రెండో వాడు బతికున్నాడో లేదో తెలీదు మూడోవాడు మాత్రం పారిపోయాడు భద్రుడు జయంతుడు రాజకుమారుడు మంత్రికుమారుడు ఇద్దరు పడిపోయారు ఇప్పుడు వీళ్ళు దాటేసి మొత్తం సైన్యం గుంపు అంతా వచ్చి అక్కడ చేరితే వాళ్ళు ఊరుకుంటారు వాళ్ళు ఊరుకునే ఉద్దేశంలో ఏముండరు ఈ ఎప్పుడైతే ఈ జనం అంతా పరిగెత్తుకొచ్చారో అంతా వెతికారు డివిటీల వెలుగులో విరిగిపోయిన ఒక కొమ్ము నెత్తురు కనపడ్డాయి ఓహో ఇక్కడ ఏదో పోరాటం జరిగింది ఇప్పుడు ఇంతెత్తున్న వాడు ఢామాని కింద పడితే ఆ నేలంతా అణిగిపోయినట్టు ఉంటుంది ఏదో పోరాటం జరిగింది కొమ్ము కూడా విరిగిపోయింది వాడిని ఎవరో కొట్టారు ఏం జరిగింది ఈ ఆలోచిస్తుంటే నాలుగు ఈ రాజుగారితో పాటు ఎక్కువ మంది రాల పెద్ద సైన్యం వెనకాల ఉంది ఈ రక్షించడానికి కూతుర్ని వెతుక్కోవడానికి రాజు ఆయనకి సైన్యం సహాయంగా కొంతమంది ఆయన అంగరక్షకులు ఈ దివిటీలు పుచ్చుకున్న దివిటీల వాళ్లే వాళ్ళే మీ సైన్యం కాదది హెల్పర్లు ఈ సమూహానికి నాలుగు పక్కల నుంచి చుట్టేశారు కొమ్ము బూరాలు ఊదుతూ ఇంకో సైన్యం వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు అందరగోళంగా అయిపోయింది మా రాజ్యంలోకి ప్రవేశించారు కుంతల రాజపు సైనికులు వాళ్లతో పాటు ఎవరు వచ్చారు మంత్రిగారు వచ్చేసాడు కుంతల రాజపు మంత్రి ఆయన కొడుకే వీళ్ళకి దొరికిన మంత్రి అన్ని అన్ని పక్కల నుంచి పట్టేశారు యుద్ధం జరిగింది వీళ్ళు తక్కువ మంది ఉన్నారు పైగా రాజకుమార్తె అపహరించబడిందన్న దిగులు రాక్షసుని చూసిన భయం రాత్రి వేళ తమ రాజ్యం కాదు వాళ్ళు ఎప్పుడైతే తమకి శత్రు సైనికులు తమ మీదకు వచ్చారో వాళ్ళకి అర్థమైపోయింది మనం దాటేసాం సరిహద్దు సరిహద్దు దాటామనగానే తప్పు చేసిన ఫీలింగ్ ఉంటుంది దొరికేశారు కొంతమందిని పెడరక్కలు విరిచి కట్టేశారు కొంతమంది నేల మీద పడదోసి మీద కాలేసి నుంచున్నారు రాజుగారిని పట్టేశారు ఓహో దొరికిపోయాడు ఆయనకే పెద్ద కత్తులు కటార్లు లేవు ఆయన రక్షించేందుకు అంగరక్షకులు లేరు ఉన్నవాళ్ళంతా వీళ్ళు దొరికిపోయారు ఈ లోపలేమైంది ఈ చెట్టు మీద ఉన్నాడు కదా రాజు దొరికాడని ఆ సోమకుడు బాణం వేశాడు అయితే సరిగ్గా గుండెల్లో నాటిపోతుందని అనుకున్నాడు అప్పుడే ఈయన ఎవడరా అని ఎవరు మీరంతా అని దిగాడు దిగేసరికి ఇక్కడ నాటాల్సింది పోయి ఇక్కడ నాటేసింది చేతికి అమ్మో అని కోలబడ్డాడు అక్కడ నుంచి ఇది ఏమిటి ఏది ఏమి ఏం ఎవరు పడిపోయారు ఏం పడిపోయారు ఎవరు కొట్టారు అన్నీ చూసేశారు కల్లా ఆ బాణం ఈ లోపల వీళ్ళతో పాటు ఒక రాజవైద్యుడు వచ్చాడు కుంతల రాజ్యం వాళ్ళతో పాటు కదంబ రాజ్యం వాళ్ళు తెచ్చుకోవాలి వాళ్ళు పరిగెత్తుకు వచ్చేశారు కదా ఆగమేఘాల మీద వాళ్ళు ప్లాండ్గా వచ్చాడు మంత్రి ఎందుకంటే తన కొడుక్కి దెబ్బ తగిలిందని భద్రుడు చెప్పాడు ఒకవేళ పిల్లాడు ఎక్కడైనా శవ శరీరం దొరికితే వైద్యం చేయించడానికి డాక్టర్ వద్దు ప్లాండ్గానే తెచ్చుకున్నారు వైద్యుడిని కాకేశారు వైద్యుడు చకచక బాణం లాగాడు అమ్ము రాజుగారు మూలుగుతుంటే పక్కపక్క నవ్వాడు మంత్రి ఏమండి మీరు మీరు ఏం చేశారనో భద్రుడిని మా వాడి కొట్టారు వాడు ఇక్కడ మీ దగ్గర బాణం నాటితే మీ బాణం తగిలిన వాడు అంత దూరము ప్రయాణం చేసి వచ్చి బాణం తీసాక నవ్వుతూ ఇక్కడ ఏం జరిగిందో చెప్పాడు మీరేంటి రాజు అయ్యుండి ఇట్లా కుయ్యమయ్యో అంటున్నారు రాజుకి ఇంకా ధైర్యం ఉండద్దు చిన్న పిల్లాడు వాడు ఇరవై ఏళ్ల వాడు ఇంత దూరము ప్రయాణించి వచ్చాడు కదా అన్నాడు అన్నాక ఈ బాణం తీసాక వైద్యుడు దాన్ని కడిగేసి మంత్రిగారి చెప్పాడు దాని మీద చూస్తే వాళ్ళు ఇచ్చిన బాణం అది ఇప్పుడు ఏం చేశారు కుంతల రాజ్యం వాళ్ళు ఇద్దరికి సోమకుడికి ధూమకుడికి ఇచ్చారు అనేసరికాలు ఇది చూడగానే వెంటనే దీనికి సర్వసైన్యాధ్యక్షుడిని తర్వాత ఏమో ఒక దండనాయకుడు కాకేసైడ్ ఇది చూడండి ఇది మన బాణం కదా అని అవును ఈ బాణాలు ఎవరికి ఇచ్చారు లెక్కలు లెక్కలుంటాయి వాటికి ప్రభు హంతకులని ఇద్దరిని మనకు అప్పచెప్పారు కదా భ్రాతృహంత పితృహంత అని చెప్పారు వాళ్ళకి ఇవ్వబడిన బాణం ఇది ఇచ్చాం అది అన్ని లెక్కలు రాసి ఉంటాయి ఆ బాణాల మీద గుర్తులు ఉంటాయి ఇచ్చాము వాడే ఇక్కడెక్కడో ఉండుంటాడు అక్కడి నుంచి గాలించండ్రా అన్నాడు అనే సరగాలు చెట్టు మించి వాళ్ళిద్దరూ దూకారు వాళ్ళని పట్టుకున్నారు ప్రభు మాకు ఇచ్చారు కదా మీరు అంటే మంత్రిని బాగుంది ఇప్పుడు ఎందుకు ఉంటారండి వీడిని అనుకున్నాము వీడు దుర్మార్గుడు వీడి వల్ల మాకు మొత్తం రైతు కుటుంబాలన్నీ అన్యాయం అయిపోయినాయి ఈయన అరవబోయాడు అరిచేసరగా మంత్రాన్ని నువ్వేంటి అరుస్తావు నువ్వు ఇప్పుడు ఖైదీవి మాకు నువ్వు ఖైదీవైనా నీకు వైద్యం చేయించాం నీలాంటి వాళ్ళం కాదు మేము కొట్టేసి చంపేసే వాళ్ళం కాదు మాకు దొరికిన ఖైదీకి దెబ్బ తగిలితే వాడికి వైద్యం చేయిస్తుంది కుంతల దేశం వాళ్ళ మా ఇది నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు అసలు దాటి రాత్రిపూట పగలు పూట పిల్లలు వేట తమకంలో గోట దాటి చిన్న వాగు దాటితే సహించలేని వాడివి నువ్వు రాత్రివేళ మా రాజ్యంలోకి ఎందుకు జ్వరపడ్డావు నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నాడు ఉగ్రసేనుడు ఏం చేయను మా అమ్మాయిని రాక్షసు డబ్బుడో ఎత్తుకుపోయాడు అనే ఇప్పుడు వీళ్ళు చెప్పారు శోమకుడు ధూమకుడు ప్రభు ఇక్కడ ఒక దొమ్మి జరిగింది పెద్దది కాదు లోపల నుంచి ఒక మాంత్రికుడు వచ్చాడు అమ్మాయిని ఎత్తుకున్న ఒక రాక్షసుడు కనపడ్డాడు మాంత్రికుడి చేతిలో ఉన్న మంత్రదండం వీడిని మా రాక్షసుని కొట్టింది వాడి కొమ్ము విరిగింది అక్కడ ఉంది అతని పిల్లని ఎత్తుకుని రెండో గుహలోకి వెళ్ళాడు అయితే కాలశంబరుడు ఒక అరుపులో ఒక మాట చెప్పాడు ఒక మహావీరుణ్ణి రక్షిస్తున్నానని ఒకవేళ ఆ మహావీరుడు మీవాడే అయ్యి ఉండాలి ఎందుకంటే వీళ్ళకి జయంతుడి శరీర సేవం కనపడింది వాళ్ళు వెతుకుంటున్నారు బాడీ కోసం జయంతుడు రెండోవాడు రాజుకు కుమారుడు కాకుండా రెండోవాడు జయంతుడు జయంతుడు శరీరం దొరికింది భద్రుడు ఇంటికి వచ్చేసాడు ఇప్పుడు దొరికినవాడు శవన్ దొరకని కుమారుడు ఒకవేళ ఈ రక్షింపబడుతున్న మహావీరుడు కావచ్చు అదో అవకాశం ఉంది ఈ గుహల్లో ఉన్నారు వాళ్ళు సరే ముందు ఈ రాజును పట్టండి కొంతమంది అక్కడికి వెళ్దామని దివిటీలు వెలిగించారు గుహల్లోకి ప్రయాణించడం మొదలుపెట్టారు ఎవరు లేరు ఆ గుహ లోపల చూడ్డానికి ఇంతే ఉంది పోనీ ఆ మహావీరుడు అని చెప్పాడు ఆ వాడెవడైనా ఉండే వాడు లేడు కానీ అక్కడ కొన్ని మా ఇవి కనిపిస్తున్నాయి మూలికలు అవి కనపడ్డాయి లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్ని దారులు లోపలికి ఉన్నాయి ఇప్పుడు కాలసంబరుడు ప్రవేశించిన ఉన్న గుహలోనూ వెనకాల ఉన్నాయి కుంభీరుడు ప్రవేశించిన గుహలోనూ దారులు ఉన్నాయి అక్కడ ఇక్కడ ఖాళీగా ఉంది ఇప్పుడు ఈ పిల్లని వెతకడం ఎట్లా ఈ కుర్రాన్ని వెతుక్కోవటం ఎట్లా ఈ డైలమాలో ఆగారు మాంత్రికుడి దగ్గర గంగాధరుడి కొడుకు కుంతల దేశపు మంత్రిగారు అబ్బాయి ఉన్నాడేమో అని డౌట్ ఇలా రకరకాలుగా ఉంది వ్యవహారం ఈ లోపలికి కొంతమంది పరిగెత్తారు ఏది గుహల్లో ఏ గుహల్లోకి కాలశంబరుడు వెళ్ళిపోయాడని అనిపించిందో అటువైపు కొంతమంది వెళ్ళారు ఈ కుంభీరుడు పోయి వెళ్ళిన దాంట్లోకి కొంతమంది వెళ్ళారు లోపల ఏవో గుహలు సొరంగాల్లాగా ఉన్నాయి ఇంకో గుహలోకి అడుగుపెట్టిన వీళ్ళు కొంచెం సైనికులు కేకలు పెట్టేశారు వాడు లోపల చావు కేకలు పెడుతుంటే బయటవాడు వెళ్ళటానికి భయపడతాడు అక్కడ ఉన్నది రాక్షసుడో తెలీదు మాంత్రికుడో తెలియదు దాంతో ఈ సోమకుడు ధూమకుడు ఉన్నారు కదా వాళ్ళు పరుగులు పెట్టారు లోపలికి పరుగులు పెడితే లోపల ఒక పెద్ద కొండచిలువ చిలువ ఒకడినేమో మింగింది సగం ఇట్లా పట్టుకుంది వాడికి కేకలు పెడుతున్నాడు ప్రాణభయంతో ఇంకోడి తోకతో చుట్టి గోడకేసి కొడతాం చంపేస్తూ చంపేసి తినేస్తుంది అనమాట ఇక వీళ్ళు ఏం చేశారు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెరవ కత్తి పుచ్చుకొని కొండచెలువను తెగ నరికారు వద్ద నోటో ఇంచి ఊడిపడ్డవాడిని ఈడ్చుకొచ్చారు బయటికి అక్కడ రాక్షసుడు ఉన్నాడని వీళ్ళంతా బాధించుకుంటారు ఆదించుకోవద్దు లోపల ఉన్నది కొండ చిలువే వీళ్ళు దొరికిపోయారు వాడు కేకలు పెడుతున్నాడు దాన్నే దాన్ని నీడని చూసి రాక్షసుడని వాళ్ళు భయపడ్డారు పట్టుకున్నది పాము అని కూడా వాళ్ళకి అర్థం కాలేదు చీకట్లో మేము వెలుగులో ఏం చెల్లం మాకు కనపడుతోంది అని చెప్పారు చెప్పి చెప్పి ఆ గుహల్లో చూస్తుంటే ఏదో మెరుస్తూ కనపడింది సోమకుడికి తీరా చూస్తే అది కాలసంపరిడి మంత్రదండం అంతకుముందు ఈ మంత్రదండమే వచ్చి కుంభీరుడి కొము విరక్కొట్టిది అక్క మంత్రదండం పుచ్చుకున్నాడు పుచ్చుకుని ఇదిగోండి దొరికింది దొరికిందంటే ఈ గంగాధరుడు మంత్రిగారు ఉన్నాడు కదా కుంతల రాజ్య మంత్రి ఆయన అన్నాడు నీకు దొరికింది కాబట్టి అది నువ్వే ఉంచుకోమన్నాడు దాంతో ఏం చేసుకుంటారు మంత్రదండంతో కాకపోతే అది ఎట్లా ఉంది ఇట్లా కొంచెం మెలికలు తిరిగింది తిరిగి కడ్డీలాగా ఉన్న పాములాగా ఉంది సరే అది ఇట్లా దట్టిలో పెట్టుకున్నాడు ఇంకా డిస్కషన్ మొదలు పెట్టారు ఆయన ఏమంటాడు ఇప్పుడు రాజ్యం కోల్పోయినట్టే కదంబ రాజ్యము రాజు ఆయన ఊళ్ళో నుంచి బయటకు వచ్చాడు ఊళ్ళో ఏమో పెద్ద యాజిటేషన్ ఏదో జరుగుతోంది కూతురు కోసం పరిగెత్తుకొచ్చేశాడు ఇంతలో ఏమైంది దూరం నుంచి ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు ఊళ్ళంతా దెబ్బలు వచ్చే బట్టలు చిరిగిపోయి యగశ్వాసతోటి వచ్చాడు ఈ యగశ్వాసతో వచ్చిన వాడెవడు ఎవడు కదంబ రాజ్యపు మంత్రి ఓహో వచ్చేసరికల్లా ఆ మంత్రి ప్రభు మీరు ఇక్కడ ఉన్నారా అన్నాడు చూస్తే భయం వేసింది ఈయన కుంతల దేశపు రాజు గంగాధర్ మంత్రి అని తెలుసు అతనికి మంత్రిలాగా ఉన్నారంటే అవునన్నాడు ఆయన అని ప్రభు మనం నాశనం అయిపోయాం ప్రజలు మొత్తం తిరగబడిపోయారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు వేరే రాజ్యం వాళ్ళు వేరే రాజ్యం రాలా కుంతల రాజ్యపు సైనికులు వచ్చారేమో అని డౌట్గా ఉంది అది కూడా కాదు కుంతల రాజ్యపు సైనికులు చిన్న గ్రూపే అది కూడా ఇక్కడ ఉన్నారు ప్రజలే తిరగబడ్డారు బొక్కస మీద పడిపోయారు మరి అందరినీ చావగొట్టేశారు కొట్టేశారు ప్రజలు పూర్తిగా రాజ్యాన్ని నిజేసారు వాళ్ళు తిరగబడిపోయారు అని గందరగోళంగా చెప్పాడు చెప్పేసరి కల్లా ఇప్పుడు ఈయన రాజ్యాన్ని రక్షించుకోవడానికి వెళ్తాడా కూతురుని రక్షించుకోవడానికి వస్తాడా పిల్లనేమో రాక్షసుడు ఎత్తుకుపోయాడు అంతలో ఈ మంత్రి ఏమన్నాడంటే వాళ్ళకి ఇద్దరు ఈ యాజిటేషన్కి తిరుగుబాటుదారులకి నాయకులు ఇద్దరున్నారు సోమకుడు ధూమకుడు అన్నాడు ఆనంగానే నిర్ఘాంతపోయారు సోమకుడు ధూమకుడు ఎక్కడున్నారు వెళుతూ ఉన్నారు ఆనంగానే సోమకుడు రయ్యమని కత్తి తీశాడు చంపేస్తాను నిన్ను అంటే ధూమకుడు ఆపాడు ప్రభు చూసారా వీళ్ళన్నీ అబద్ధాలేనండి రెండు రోజులుగా మేము మీతోటే ఉన్నాం అసలు కదంబరాజ్యంలో అడిగే పెట్ట మేమిక్కడికి అడుగు కూడా పెట్టలేదు మా మేమే వీళ్ళ విధంగా చెప్తున్నారు అనంగానే గంగాధర్డు అన్నాడు ఏమిటి అసలు రాజు అబద్ధాలే చెప్తాడు మంత్రి అబద్ధాలే చెప్తాడు రాజు కూతురిని రాక్షసులు ఎత్తుకుపోయాడు అంటాడు ఇక్కడ ఎవడు కనపడ్డు ఆ మంత్రి వచ్చి సోమకుడు ధుమకుడు అంటే వాడు నా ఎదురుకుండా ఉన్నారు ఒక్క నిజం చెప్పరా మీరు మీ మాటలు ఏ మాటలు నమ్మాలి సరైన మాటలు చెప్పాలి కదా మీరు నమ్మాలంటే ఇంట్లో ఏమైంది ఇంకొకటి గుడలంతా చిరిగిపోయి అక్కడ ఇక్కడ కాలిన మచ్చలతోటి ఇంకోటి పరిగెత్తుకొచ్చాడు వీడెవడు కోసే అధికారి ప్రభు అంతా ఖాళీ అయిపోయింది ప్రజలు దోచిపోయారు ఇప్పుడు ఈ మాట నమ్మాలా వీడే దోచేసి చెప్తున్నాడేమో తెలియదు అందరూ దొంగల్లాగానే ఉన్నారు వీళ్ళు దొంగలేందుకు వీళ్ళిద్దరేమో పితృహంతకుడు భ్రాతృ అన్నారు ఏ హంతకులు కాదు వాళ్ళు మాతోటే ఉన్నారు అసలు ఇప్పుడు ఆ రాజును రక్షించగలిగేవాళ్ళు వాళ్ళిద్దరే అవి యువరాణిని చూసింది వాళ్ళు కాలసంబరుడు వెళ్ళిపోయింది తర్వాత మాంత్రికుడు మన కుంభీరుడు రాక్షసుడు వెళ్ళిద్ది చూసింది వాళ్ళు వాళ్ళే సాక్ష్యం చెప్పాలి మీకు వాళ్ళ మీదే మీరు ఇవి చెప్తున్నారు మిమ్మల్ని అసలు నమ్మడానికి వీలు లేకుండా ఉందని గంగాధరుడు కేకలేసాడు ఇంతలో ఏమైంది దూరంగా తప్పెట్లు తాళాలు వినపడుతున్నాయి జనాలు పెద్ద గుంపు వస్తుంది అటువైపు వస్తుంటే ఏమిటి ఏమిటంటే కోశాతి కట్నాడు ప్రజలే రాజును చంపడానికి వస్తున్నారు అని చెప్పేసరికి గంగాధరుడు అన్నాడు ఇట్లా కుదరదు వీళ్ళని మేము అరెస్ట్ చేసాం మా తాలూకు పాలనలో ఉన్నట్టు వచ్చేసారు వీళ్ళు రోడ్డు దాటేసి వాళ్ళ వాగు దాటి తొచ్చేసారు కదా ఇది మా రాజ్యం పైగా వీళ్ళని నేను పట్టుకున్నాను నా అదుపులో ఉన్నవాడిని ఇంకోటి చంపడానికి వీల్లేదు అప్పుడు వాడు నాకు శత్రువు అవుతాడు అనేసి సోమకుడు ధూమకుడికి చెప్పారు నువ్వు మీరు గనక వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రాజును ప్రస్తుతానికి వదిలిచ్చండి రాజు ఏమన్నాడు ఇప్పుడు నేను రాజ్యానికి మాత్రం రాజుని చేయనివ్వరు ఈయన వెళ్ళనివ్వరు వెనక్కి ఆ రాజ్యం కోల్పోయినట్టే వాళ్ళు కొత్త రాజుని ఎన్నుకుంటారు అక్కడి నుంచి గంగాధరుడు సోమకుడికి దోమడికి అర్థమయ్యేలాగా చెప్పారు సోము ధూము వాళ్ళిద్దరికి మీరు సరిగ్గా ఆలోచించండి మీరు పగ తీర్చుకోవాలి సరే ఇప్పుడు రాజ్యం లేని రాజు లేని రాజ్యం ఏమవుతుంది ఎవడో ఒక రాజు ఉండాలా వీడు కాదు ఎవ్వరు రాజు అవ్వడానికి ఇష్టపడరు ఆ రోజుల్లో ఎలా ఉండేది క్షత్రియుడు ఫలానా వంశం పడని ఒక లెక్క ఉండేది వాళ్ళు రాజుగా ఉండాలి ఉండాలి వాళ్ళు తిరుగుబాటు చేశారు కానీ రాజు అయిపోవాలని కాదు రాజు మీద తిరుగుబాటు అంతే మీరు వెళ్ళి మాట్లాడండి అంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు వీళ్ళని చూసేసరికి అలా వచ్చిన ప్రజలు అందరూ డ్యాన్సులు చేస్తున్నారు ఈ గుర్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు రాజ్యాన్ని కైవసం చేసేసుకున్నామని అక్కడి నుంచి ఇదిగో సోమకుడు ధూమకుడు వచ్చారు అసలు ఈ గొడవ మొదలుపెట్టిందే వీళ్ళు వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు మనకి మంచిగా ఐడియా ఇస్తారు రాజును చంపడానికి అందరూ ఆగారు ఆగితే ఇతను ఏమన్నారు వీళ్ళిద్దరు చెప్పారనమాట మన చేతుల్లో లేదు రాజును చంపటం మన వశం కాదు ఎందుకంటే ఆయన కుంతల రాజ్యపు మంత్రి ఇక్కడ ఉన్నాడు ఆయన అదుపులో మన రాజు ఉన్నాడు ఇక రాజు లేడు ఇంకా ఏదైనా చేసామా మనమంతా ఒట్టిగా ఏదో కర్రలు కటార్లు పుచ్చుకుని మీద పడ్డాం వాళ్ళు రెడీగా లేరు ఈ రాక్షసుడు భయంతో కొంతమంది పారిపోయారు దాంతో దొరికేశారు దాంతో దొరికింది కానీ కుంతల రాజ్య రాజ్యపు సైనికులు సుశిక్షితులు పైగా వాళ్ళ రాజు గట్టివాళ్ళు సైనికులు రాజు మాట వింటారు మనం దొరికిపోతాం కాబట్టి ఇది గొడవ కాదు ఎవరైనా సరైన వాళ్ళు ఒక నలుగురు వచ్చి మాట్లాడండి అంటే ఆ నగర పెద్దలు నలుగురు వృద్ధులు ముందుకు వచ్చారు మరి ఇప్పుడు రాజు సరైనవాడు కాదు మంత్రి సరైనవాడు కాదు మనకు రాజు ఎవరు ఉండాలి రాజ్యానికి రాజ్యానికి రాజు ఉండవలసిందే అప్పుడు యువరాణి కాంతిసేనని మాకు రాజుని చేయమని అడిగారు వాళ్ళు ఓహో సరే యువరాణే రాజు అవుతుంది ఈ ఎంతో సంబంధం లేదు ఈ రాజును దించేసినట్టే ప్రజలే ఎన్నుకున్న రాజు కాబట్టి ఆవిడ ప్రజాభి రంజకంగా పరిపాలిస్తుంది ప్రజలకు నచ్చేలా చేయాలి అని చెప్పి మాట్లాడుకున్నారు మీరంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అని చెప్పేసి అందరినీ పంపించేశారు వెనక్కి వచ్చి చెప్పారు కాంతిసేనే రాజు అవుతుందంటే ఇప్పుడు కాంతిసేన ఏది అసలు ఆవిడ ఉండాలి కదా అసలు ఇబ్బంది కాంతిసేనతో కదా సరే మేము కాంతిసేవేనని వెతికి అన్నారు నేను చెప్పాడు గంగాధరుడు రాజు ఇక్కట్లలోనే ఉన్నాడు మీ రాజు నేను ఇక్కట్లలోనే ఉన్నాను వీళ్ళు లోపలికి వెళ్ళారు కదా అందులోకి వెళ్తే అక్కడ ఒక శవం కనపడింది వాళ్ళకి సగం జంతువులు తినేసింది అది జయంతుడి శవం అది శశికాంతుడితో పాటు ఉన్నాడు శశికాంతుడు జయంతుడు భద్రుడు ముగ్గురు వచ్చారు ఒకడు పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు రెండో వాడి చచ్చిపోయాడు అప్పుడే మూడోవాడికి దెబ్బలు తగిలి శశికాంతుని కాలసంబరుడు పట్టుపోయినట్టు ఈ బాడీ జయంతుడిది అంటే శశికాంతుడు జీవించి ఉండడానికి కొంత అవకాశం ఉంది కానీ కాలసంబరుడు తీసుకుపోయి ఏం చేస్తాడు ఏమీ తెలియదు ఈయన దుఃఖంగానే ఉన్నాడు మీరు నువ్వు ఇబ్బందులోనే ఉన్నావు నేను ఇబ్బందులోనే ఉన్నా పైగా గబాణంగా ఉచ్చుకుంది ఇతనికి కుగ్రసేనుడికి అతను ఏం చేయలేడు సరే సోమకుడు ధూమకుడు వెళ్తామంటే నీకు అర్ధరాజ్యం అన్నాడు నా కూతురిని తీసుకురా నీకు అర్ధరాజ్యం ఇస్తానంటే నీకు అసలు రాజ్యమే లేదు బోడి నువ్వు మాకిచ్చేదేమిటి అని చెప్పి పోట్టాడారు రాజు మొహం గిట్టట్లేదు వాళ్ళకి కానీ అమ్మాయిని తీసుకురావాలనుకున్నారు సరే ఇప్పుడు ఆవిడ రాజుని చేయాలి కదా సరే ఈయనేమన్నాడంటే కుంతల దేశపు మంత్రి గంగాధరుడు మీకు సైనిక దుస్తులు ఇప్పిస్తాను ఒక కాగితను రాసిస్తాను మధ్య దే దారిలో ఎక్కడైనా ఏ రాజ్యంలో అయినా కుంతల రాజ్యపు పని మీద వెళ్తున్నాము అని ఒక అధికార పత్రం అంటే సరే సైన్యాధిపతి ఏం చేశాడు ఓ రెండు మంచి గుర్రాలు తెప్పించారు సైనిక దుస్తులు వేశారు అధికార పత్రం ఇచ్చారు అధికార పత్రం ఇచ్చి కత్తి ధనుసు సోము బాగా బ్రహ్మాండంగా బాణాలు వేస్తాడు ధూమకుడు మంచి చేయి తిరిగిన వాడే సరే ఇద్దరిని గుర్రాలకిచ్చారు ఈ గుర్రం ఎక్కాక ఏమైంది సడన్గా ఇతను బొడ్లో ఒకటి దోపుకున్నాడు సోమకుడు అది కాలసంబరడి కాలసెంబరడి మంత్రదండం దాంట్లో నుంచి ఏదో పిచ్చి శబ్దం వచ్చి ఒక్క ఎగురెగిరింది అది గుడ్లో నుంచి ఎగిరిపోయింది దట్టిలోంచి ఆ ఎగిరిపోతున్న దాన్ని పట్టుకున్నాడు పైకి ఎగిరి గుర్రం మీద నుంచి పడ్డాడు కిందకి దాన్ని మాత్రం వదిలిపెట్టాల దాంట్లో నుంచి ఒక విచిత్రమైన శబ్దాలు అది గింజుకుంటోంది ప్రాణం ఉన్న పాము గింజుకున్నట్టు గింజుకుంటోంది ఆశ్చర్యపోయారు ఇది మంత్రదండం ఇప్పుడు వాళ్ళకి అర్థమైన దాంట్లో నుంచి ఏవో అస్పష్టమైన శబ్దాలు వినపడుతున్నాయి అంటే కాలసంభరుడు దీన్ని పిలుస్తున్నాడు ఏది నా దండం అంటే పరిగెత్తుకుంటే వెళ్ళాలి అందుకని గింజుకుంటోంది సరే ఇప్పుడు ఆలోచిస్తే ఈ దండం తూర్పు వైపుకి పరిగెత్తడానికి చూస్తాం అంటే తూర్పున ఉన్నాడు కాలసంబరుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్తే ఈతను కుంభీరుడు కూడా దొరుకుతాడు యువరాణి కూడా దొరుకుతుందని తూర్పు వైపుకి ప్రయాణం మొదలుపెట్టారు దాన్ని మళ్ళీ కట్టేసుకున్నారు ఈసారి నడువుకో తాడేసి కట్టేశాడు దాన్ని కదలకుండా అది ఎగిరినా ఇతను పట్టుకుని ఇతను పట్టుకు ఒకర్లా పట్టుకుని చచ్చినట్టు చచ్చినట్టు ఉంటుందన్నమాట ఇహ తూర్పు వైపుకి ప్రయాణం చేయటం మొదలెట్టారు చోమకుడు ధూమకుడు ఇద్దరు కలిసి యువరాణిని వెతకడానికి బయలుదేరుతామన్నారు ఈయనేం చేశాడు గంగాధరుడు కుంతల రాజ్యపు మంత్రి ఈ కదంబ రాజ్యం తాలూకు రాజుగారికి ముందు వైద్యం చేయించాడు మంత్రికి కోశాధికారికి కూడా వైద్యాలు చేయించాడు ఆయనేమో నేను కూడా మా పిల్లల్ని వెతుకుతానన్నాడు రాజు వెనకాలే మంత్రి మంత్రి వెనకాలే కోశాధికారి పిల్లల్ని ఏం వెతుకుతారు వీళ్ళు ఈయనకి ఉదంలో దెబ్బ తగిలింది అంత లేదు అందుకని ఆయన ఏమన్నాడంటే కట్లు కట్టి వీళ్ళని మన ఊరు షిఫ్ట్ చేసేయండి కుంతల రాజ్యానికి తీసుకెళ్ళిపోతాం ప్రస్తుతం ఇక్కడ ఒక ప్రతినిధిని ఎవరినైనా ఏర్పరుస్తాం కొద్ది రోజులు యువరాణి వచ్చేదాకా ఎవరైనా ఒకళ్ళు ఉండి చూసుకునేలాగా సరే ఆ ఏర్పరిచి గంగాధరుడు ఈ కదంబరాజ్యం తాలకు రాజు ఉగ్రసేనుడిని ఆయన మంత్రిని కోస అధికారిని మిగిలిన సైనికుల్ని ఏమో ఊళ్ళోకి పంపేశారు వీళ్ళ ముగ్గురిని తమతో ఎందుకంటే రాజును వెనక్కి పంపిస్తే ఇందులో తిరగబడి ఉన్నారు కదా వీళ్ళేషన్ చేసి ఉన్నారు తిరుగుబాటుదారులు వాళ్ళు ఎవరైనా ఏదైనా వీళ్ళకి ముప్పు తలపెట్టచ్చు యువరాణి వచ్చేదాకా రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని ఉన్న వాళ్ళ సైనికులకి వాళ్ళకి చెప్పేసి వీళ్ళని తమతో పాటు తీసుకెళ్ళిపోయారు సోమకుడు ధూమకుడు బయలుదేరారు శశికాంతుడు బతికే ఉంటాడు మంత్రిగారు అబ్బాయి అన్న ఆశ అతన్ని ఖచ్చితంగా కాలసెంబర్డే తీసుకెళ్ళాడు ఎందుకంటే ఆ రోజు రాత్రి చెప్పాడు ముందు రోజు రాత్రి వీళ్ళు ఆ రోజు తెల్ల అర్ధరాత్రే కదా విన్నారు ఒక మహాయు వీరుణ్ణి ఒకడిని నేను రక్షిస్తున్నానని ఆ మహావీరుడు శశికాంతుడు అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే అతని పక్కన ఉన్న ఆ గుహలో ఉన్న శవం అతని స్నేహితుడనే జయంతుడిది కాబట్టి ఇట్లా ఇన్ని రకాల వ్యవహారాల ద్వారా నిర్ధారించుకుని గంగాధరుడు వెళ్ళిపోయాడు సోమకుడు ధూమకుడు తూర్పు వైపుగా బయలుదేరారు కాలశంబరుడి మంత్రదండం తూర్పు వైపుకి ఎగరడానికి ప్రయత్నం చేసింది ఆ వైపు ఎల్లుండచ్చు అన్న నమ్మకంతో బయలుదేరారు వెళ్ళగా వెళ్ళగా పెద్ద అడవి అడవిలో ఏదో సెలయేరు ఉంది సెలయేరు ఉండేసరికల్లా సెలయేరు దగ్గర నీళ్ళ కోసం అనే గుర్రాలు నాపుకునే సరికల్లా ఆ సెలయేరు దగ్గర మట్టిలో విచిత్రమైన పాదాల గుర్తు ఒకటి కనపడింది అది దేని గుర్తు అని ఐదారు చోట్ల చూశాక అది పావుకోడు యొక్క గుర్తు చెప్పు కాదు అది పాదం కాదు పావుకోళ్ళకి విచిత్రంగా ఉంటుంది ఇట్లా బల్లపరపుగా ఉంటాయి చిన్న ఒకవైపు గుండ్ర ఇట్లా గుండ్రగా ఉంటుంది మామూలుగా చెప్పుకున్నట్టు మధ్యలో ఇట్లాంటి షేప్ ఒక చిత్రమైన షేప్ ఉంటుంది దానికి అది చెప్పుకి పడే ముద్రవేరు చెక్కదానికి పడే ముద్రవేరు పావుకోళ్ళు చెక్కలు ఉంటాయి అవును దాంతోపాటుగా మనిషి కాళ్ళ గుర్తులు కూడా ఇంకోటి కనపడుతున్నాయి అంటే పావుకోళ్లవాడు ఒకడు చెప్పులు లేని వాడు ఒకడు నడిచారనమాట పావుకోళ్ళవాడు ఈ చెప్పు గుర్తును చూస్తే పెద్ద పాదాలు పక్కనున్నవాడివి కూడా పెద్ద పెద్ద పాదాలే కాబట్టి కాలసంబరుడు అయ్యి ఉండొచ్చు ఈ దారినే వెళ్ళుంటాడు ఉంటాడు అని ధూమకుడు అండ మొదలుపెట్టాడు చోమంటుగా అతనికి నమ్మకం కుదరల ఏదైనా ట్రిక్ ఏమో ఇది మనం ఎట్లా నమ్ముతాం దీన్ని పుట్టిగా చెప్పులు మన మిస్లీడ్ చేస్తున్నాడేమో వాడు ఇప్పుడు ఇది ఉంది మంత్రదండాన్ని పిలుస్తున్నాడు వాడు ఆవాహన చేస్తున్నాడు అది వెళ్ళిపోతానంటోంది పట్టుకున్నాం అది మన దగ్గర ఉందని వాడికి తెలుసు గ్యారంటీగా ఎవరో పట్టారు అనేది తెలుస్తుంది ఆ పట్టినప్పుడు కాలశెంబరుడు ఇక్కడి నుంచి వెళ్ళాడు అతనికి ఖచ్చితంగా ఇక్కడ కదంబ రాజ్యపు మంత్రులు రాజు మంత్రి చేరారని కుంతల రాజ్యం గంగాధరుడు చేరాడని గ్యారెంటీగా తెలుసు అందుకే పారిపోయాడు ఈ ఉన్న గుంపులో ఎవడో ఒకడికి మంత్రదండం దొరికిందని వాడు తన కోసం వస్తాడని తెలుసు అమ్మాయి ఉంది కాబట్టి మన్ని మిస్లీడ్ చేస్తున్నాడు అంటాడు మిస్లీడ్ చేసినా బొస్లీడ్ చేసినా ఏం చేసినా వెనకాల వెళ్ళాల్సిందే మనకి రాజకుమార్తె కావాలి గంగాధరుడికి చెప్పావు నీ కొడుకుని కూడా రక్షించడానికి ప్రయత్నం చేస్తామని అదేం చెప్పాడు మీరు వెళ్ళాక ఎక్కడైనా మీకు ఆనుపాను దొరికితే ఒక వేగు పంపించండి భద్రుడు సైన్యం తీసుకుని వస్తాడు వాళ్ళ సహాయానికి కావాలంటే నేను పంపిస్తానని చెప్పాడు లేదా ఏ రాజ్యానికి దగ్గరలో ఉంటే ఆ రాజు ద్వారా సహాయం అందే ఏర్పాటు చేస్తానన్నాడు చూద్దాం అనుకున్నారు ఈ లోపల ఎక్కడి నుంచి చప్పట్లు వినపడ్డాయి ఒరే ఎవరు చప్పట్లు కొడుతారా అటు పక్కకి వెళ్ళారు అక్కడ అక్కడెవరు లేదు ఇంకో పక్క నుంచి చప్పట్లు వినపడ్డాయి అటు ఇటు ఇటు అటు చప్పట్లు వినపడి వీళ్ళని హైరాన్ పెట్టేశారు ఇంతలో కొంతమంది బిల్లులు అంటే కొంతమంది ఏమనాలంటే బిల్లు కోయలు లాంటి వాళ్ళు వచ్చిపడ్డారు వీళ్ళిద్దరూ మంచి కత్తిగా సార్ కటార్లు తిప్పగలిగిన వాళ్ళు కదా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కొట్టేశారు ఇంకో పక్క నుంచి ఇంకో గుంపు వచ్చింది వాళ్ళని కొట్టేశారు గుర్రాల్ని మాత్రం ఓ పక్కన కట్టారు అవి అక్కడే చూస్తూ చూస్తునుంచున్నాయి ఈ కొంతమందిని కొట్టగా కొట్టగా ఎంతమందిని కొడతారు సినిమా కాదు కదా ఒక ఐదు ఆరుగురు కొడతారు పది మందిని కొడతారు ఇంకో పాతకి ముప్పై మంది వస్తాయి తోడేళ్ల గుంపులాగా వచ్చి పడ్డారు వీళ్ళని కొడుతూ వీళ్ళతో యుద్ధం చేస్తూ విజిల్స్ చేస్తున్నారు ఈలలు అంటే ఇంకా జనం కావాలని రాగా రాగా మొత్తానికి పెద్ద గుంపులాగా వచ్చేసి వీళ్ళ మీద పడి పెడరెక్కలు విరిచి పట్టేశారు అక్కడి నుంచి పులి వాడిని పిలిచారు విరూపో విరూపో అని పెద్ద పెద్ద కేకలు పెట్టారు పెట్టేసారు కల్లా వీళ్ళ నాయకుడులాగా ఉన్నవాడు ఒకడు వీళ్ళలాగానే ఆటవికుల బట్టలు వాడు ఒకడు వచ్చాడు వచ్చి చూసి తప్పట్లు కొట్టాడు శబాష్ శబాష్ అన్నాడు వెరీ గుడ్ అన్నాడు మంచి ఆహారం దొరికింది వేట బాగా దొరికింది అని చెప్పి దగ్గరికి రాగానే డభేలమని కాళ్ళ మీద పడ్డాడు క్షమించండి ప్రభు అని చెప్పి పడేసరికల్ వీళ్ళకి అర్థం కాల ముందున్న సీ సీన్ ఏమిటి ఇప్పుడు జరుగుతున్న సీనేమిటి వాడు దూరం నుంచి వస్తూ బాగా పట్టుకున్నారు శాష్ అన్నాడు దగ్గరికి రాగానే ఎందుకు పడ్డాడు పడి మాంత్రిక బంటలు మీరు నాకు తెలిసింది మాంత్రికుడు సైనిక స్నేహితులు మేము పొరపాటు చేసాం మమ్మల్ని క్షమించండి ఒరే వదిలేండి రా వదిలేండి రా అని వదిలించేశాడు వీళ్ళ కొంచెం లీలగా అర్థమైంది మేము మా కాలసంబరుడి బంటలవన్నీ నీకు ఎలా తెలుసు అంటే ఇదిగో మంత్రదండ ఉంది కదా ఆయన మాంత్రిక ద్వారా ఇక్కడి నుంచి వెళ్తూ ఆయనతో పాటు ఒక యువకుడు ఉన్నాడు వీళ్ళకి కావాల్సిన వాడే వాళ్ళు వెళ్ళిపోతూ మీరు ఫలానా కొంతమంది వస్తారని వాళ్ళ దగ్గర తన దండ ఉందని వాళ్ళు తన స్నేహితులని దండంతో సహా వాళ్ళని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు దండం లేని వాడిని ఎవరిని దాటినివ్వదు అన్నాడు అందుకని వచ్చిన వాడిని వచ్చినట్టు పట్టేస్తున్నాం మేము ఓకే మామూలు వాళ్ళు వచ్చినా పట్టేసుకుంటున్నారు ఇప్పటిదాకా సైనికులు రాలా మీరు సైనిక దుస్తుల్లో ఉన్న సైనికులు అని చెప్పాడు అతను సైనిక దుస్తుల్లో ఉన్నారు వీళ్ళు కాబట్టి ఇక పట్టుకున్నారు అక్కడి నుంచి మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని మాంత్రిక దొర దగ్గరికి తీసుకెళ్తాము రండి రండి అని సరే తీసుకెళ్ళి ఆహారానికి అరేంజ్ చేశారు శుభ్రంగా తిండి పెట్టారు రకరకాలు వండి పెట్టి బాగా చక్కగా తిన్నాక బోల్డని ఆటవిక విన్యాసాలు గిన్యాసాలు బ్రహ్మాండంగా చేశారు వీళ్ళని వచ్చిన వాళ్ళని దొరలు కదా వీళ్ళని సంతోషపెట్టద్దు నాట్యాలు అక్కడి నుంచి కత్తిగా యుద్ధాలు తర్వాత ఏమో ఈ కరవసాము కత్తిసాము అన్నీ చేశారు ఆ రోజు తెల్లవారినాక పొద్దున్నే బయలుదేరారు ఈ విరూపుడు అతని పేరు ఆటవికుడు అతను వీళ్ళతో పాటు బయలుదేరాడు గుర్రాలను కూడా తీసుకుపోయారు వీళ్ళిద్దరినీ గుర్రాలు ఎక్కించి అతను నడుస్తున్నాడు ఈ అడవుల్లో నడిచే అలవాటు మామూలు వాళ్ళకుండ సైనికులకి ఆటవీకులు చకచకా నడిచేస్తారు పరిగెత్తేస్తారు తీర వీళ్ళు ఒక నదీ తీరానికి చేరారు ఆ నదీ తీరానికి చేరేసరికల్లా వీళ్ళిద్దరూ చూస్తుండవు కానీ ఎక్కడి నుంచో బల్లెలు వచ్చి పడ్డాయి విసురుతున్నారు ఎవరు ఈ గుర్రాలు బెదిరి పరిగెత్తేసినాయి చాలా హైరాణగా ఉంది అంత వ్యవహారం ఏంటో గందరగోళంగా ఉంది ఏం జరుగుతుందో తెలియటం లేదు అక్కడి నుంచి ఈ విరూపుడు పరిగెత్తాడు ఎవరు ఆ బా బల్లెలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దామని ఇంతలో వాడెవడో ఇతన్ని పట్టుకున్నాడు ఇద్దరు కలిసి భీకరంగా యుద్ధం చేశారు ఈ యుద్ధం తర్వాత చివరికి అతని పట్టేశాడు నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టి అన్నాడు ఆ రెండో వాడు గట్టి యుద్ధంలో ఫెడ్రికలు విరిచేసి నీళ్లలో ముంచైపోయాడు ముంచైపోయేసరి కలిసి వాడు వదిలిపెట్టు వదిలిపెట్టి విరూప నేను పులిందుడిని నేను పులిందుడిని అని కేకలు పెట్టాడు అప్పటిదాకా ఉన్నవాడు ఏదో మొహానికి పూసుకున్నాడు వాడు పులిందుడు అని వీడికి తెలియదు అక్కడి నుంచి వెనక్కి తీసి పట్టుకున్నాడు ఈ లోపల వీళ్ళిద్దరు వాడి దగ్గర పరిగెత్తారు సోమకుడు ధూమకుడు ఎవరు ఏమిటంటే ఇక్కడ ఒక భిల్లుల తెగ ఉంది ఆ దాని నాయకుడు ఈ పులిందుడు ఏరా మరి ఎందుకు విసిరెవరా మా మీదకి అని వీళ్ళకి ఏక పెట్టారు పెట్టేసరికి అది వాడు ఏమన్నాడు ఈ విరూపుడు కొంతమంది ఆటవికలతో కలిసి వచ్చి నా పదవ పడిచి వాళ్ళని ఎత్తుపోయాడు మరి ఎవరో రాక్షసుడు కోసం అని మాట్లాడుకున్నారు నా పెళ్ళాన్ని రక్షించుకోవడానికి మేము అడవి దీని దగ్గరికి చేరాము వాళ్ళు తెప్పల్లో తీసుకుపోయారు వీడే అన్నాడు అనేతరకాల వీరూపుడు అన్నాడు లేదు లేదు నేను రెండు రోజుల నుంచి నేను మాంత్రిక దొర బంటల కోసం ఎదురు చూస్తూ నేను అక్కడున్నాను మా వాళ్ళు ఎవ్వరూ చేయలే నీ పదవ మాకెందుకు మాకు లేడాలి అక్కడి నుంచి వీళ్ళు కూడా సాక్ష్యం చెప్పారు వీరూపుడు ఆ పని చేయలేదు అతను మాతో పాటే ఉన్నాడు రాక్షసుడి కోసం అంటే ఇప్పుడు కాంతిసేనని తీసుకెళ్ళింది కూడా రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేయటానికి అవును ఎక్కడ అందంగా అమ్మాయిలు ఉంటే అక్కడికి వెళ్తున్నారనమాట ఇంతలో ఏదో పొదలో ఒక మూలుగు వినపడింది తీరా చూస్తే ఆ పొదలో ఒకడు ఒక రాక్షసుడు లాంటి వాడు ఒకడు పడున్నాడు ప్రాణావశిష్టంగా బతికి లేడు వాడు విచిత్రంగా ఉంది వాడి రూపం కూడా నెత్తి మీద ఇట్లా బొట్ట బట్టతలా ఉన్న జుట్టంతా ఇట్లా ముళ్ళల్లే నుంచుంది వాడు రాక్షసుడు కాదు మనిషి కాదు వీళ్ళు వాడిని చంపి పట్టుకుపోయారు పడి మన వదిలేయండి నేను బతకలేను మామూలు మనిషినే చాలా కాలంగా ఈ మా కాలకలి అనే ఒక రాక్షసుడికి సహాయంగా ఉన్నాను వాళ్ళు నన్ను బంధించేశారు ఈ దారికి వచ్చి ఈ రోడ్డు మీదకి వచ్చి ఎక్కడ అందమైన ఆడవాళ్ళు ఉంటారో దారులు చూపించడం కోసం వాళ్ళు నన్ను వాడుకున్నారు చాలా కాలంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే నన్ను ఇట్లా కొట్టి పడేశారు అని చెప్పాడు చెప్పేశారు కల్లా ఎక్కడుంటాడు ఆ కాలకలి నీకు వీడు కాలశంబరుడు తెలుసా వీడు తెలుసా ఎవరు ఈ కుంభీరుడు తెలుసా అనేది కుంభీరుడు ఎందుకు తెలియదు వాడే ఒక ఆడపిల్లని తీసుకొచ్చాడు అన్నాడు కాలకలి అనేది వాడు ఒక రాక్షసుడు ఎక్కడ పాతాళ దుర్గంలో ఉంటాడు ఆ పాతాళదుర్గంలోకి వెనక వెళ్ళిన వాడులో బయటికి రాలేడు అని చెప్తున్నాడు చెప్పాడు చెప్పాక ఒక నిమిషంలో తన ప్రాణం కాస్త పోయి పాతాళదుర్గం వెళ్ళాలంటే ఈ నదిలోంచే వెళ్ళాలి అయితే వాడు వీళ్ళకి ఏం చెప్పాడంటే కాలకలి తాలూకు మనుషులు కాలకలి తాలూకు మనుషులు కాలశెంబరుణ్ణి తర్వాత అతనితో వచ్చిన ఒక యువకుణ్ణి వాళ్ళతో చాలా భీభత్సంగా యుద్ధం జరిగింది అక్కడంతా నెత్తుటి అవి కనపడుతున్నాయి కానీ వాళ్ళని పట్టేశారు వాళ్ళని ఒక పడవలో పట్టుకుపోయారు వాళ్ళు మీకు దొరకరు పాతాళదుర్గానికి వెళ్ళిన వాడు వెనక్కి తిరిగి రాడు అని చెప్పి చచ్చిపోయాడు ఓ ఇప్పుడు వీళ్ళకి ఏం తెలిసింది కుంభీరుడు ఖచ్చితంగా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు పాతాళదుర్గంలోకి వీళ్ళు రెండో పాయింట్ వీళ్ళు వెతుకుతున్న కాలశంబరుడు అతనితో ఉన్నటువంటి శశికాంతుడు కూడా గ్యారంటీగా వాళ్ళకి దొరికేశారు అక్కడికి వెళ్ళాలంటే ఈ నదిలో వెళ్ళాలి తెప్పలో వెళ్ళాలి లేదా పడవలో వెళ్ళాలి అక్కడి నుంచి అన్నాడు నా పెళ్ళాన్ని రక్షించుకోవద్దా నేను మాత్రం మా దగ్గర తెప్పలు ఉన్నాయి మా తెప్పలతో పాటు తెప్పలతో తప్పలు కట్టండరాని తన బంటలందరినీ కేకేశాడు మా తెప్పల్లో వెళ్దామన్నాడు పల్లో వెళ్ళమంటే ఆ నది ఎక్కడికి వెళ్తుందో ఎలా వెళ్తుందో పులిందుడికి తెలీదు విరూపుడికి తెలియదు వీళ్ళిద్దరికీ అసలు మొదలే తెలీదు నదుల్లో ప్రయాణాలు అంత సులువ అడవిలో అది ఎక్కడ దాకా వెళ్ళి ఢామ్మని కిందకి వెళ్ళిపోతుందో తెలియదు తెలీదు దాంట్లో మొసళ్ళు ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా తిమింగలాలు ఉన్నాయా వీళ్ళకి తెలియదు తర్వాత ఎక్కడెక్కడ సుడుగుండాలంటే ఇప్పుడు వాళ్ళ రెగ్యులర్గా వాళ్ళు తిరిగే అడవిలో ఉంటే తెలుస్తుంది ఇదేదో కొత్త ప్రాంతం పులిందుడు వాడు కూడా తెలియదు అతను వెతుక్కుంటూ వచ్చాడు ఇక్కడికి వీళ్ళు ఏదో పక్క నుంచి వీళ్ళు వచ్చారు అక్కడి నుంచి అనుకున్నారు ఈ నదికి అంచు వెంబడి వెళ్దామనుకున్నారు అంచు వెంబడి వెళ్తుంటే దూరంగా ఒక మలుపులో ఒక పడవ నిలబెట్టినట్టుగా కనపడుతుంది పడవ కనపడుతుంది అక్కడికి వెళ్దాం అనుకున్నారు తెప్పల్లో తేలి తెప్పలు పక్కకు పక్కకి లాగేశారు గుర్రాలు పక్కన కట్టేశారు అందులోకి వెళ్ళే అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ పడవ చుట్టూత మొసళ్ళు కనపడుతుంది ఓహో మొసళ్ళు కనపడేసరికల్లా వీడు చూస్తామే ఒక ఒక బాణం వేసి కొట్టేసేయి అన్నాడు బాణ వేసి కొట్టేస్తే తీరా ఆ మొసలి మీదకి ఆ బాణం వెళ్ళేసరికి ఆ మొసలి మొహంలో గుచ్చుకోగానే ఒకే ఊహను కేకబెడుతూ ఒకటి లేచుంచున్నాడు ఆ మొసలి డిప్ప వేసుకున్నవాడు ఒక మనిషి మొసలి ఆకారంలో ఉండి మొసళ్ళ దూరం నుంచి మొసళ్ళలా కనబడితే కానీ మొసళ్ళు కాదు మనుషులే ముసలి తొడుగేసుకున్నారు వాళ్ళు మిగిలిన వాళ్ళు వెంబడబడ్డారు కుదిరినంతమందిని కొట్టారు ఈ పులిందుడు తాలూకు జనం కూడా కొంతమంది చేరాడుగా అతనికి తన పెళ్ళాన్ని కోల ఆ పడవ దగ్గరికి వీళ్ళని వెళ్ళనివ్వల నానా గందరగోళంగా అయిపోయింది ఈ గుర్రాలు అవి కూడా నీళ్లలో పడిపోయినాయి వాళ్ళు వీళ్ళు యథాహ నానా రకాలుగా హాహాకారాలు చేస్తూ ఉన్నారు ఈ గందరగోళంలో మొత్తానికి ఈ మొత్తం ఈ మొసలి దిప్పలేసుకున్న వాళ్ళంతా తల ఒక పక్కకి వెళ్ళిపోయారు సరే ఆ పడవలో ఏమీ లేదు పడవ ఖాళీగా ఉంది సరే ఇప్పుడు వెళ్ళాలి పాతాళదుర్గంకి వెళ్ళాలంటే ఈ నది మీదే వెళ్ళాలి సరే అక్కడి నుంచి ఏం చేశారు ఎక్కేద్దాం తెప్పలని మళ్ళీ తెప్పలు కట్టుకున్నారు ఇంతలో ఏమైంది పుళిందుడు మన విరూపుడు సోమకుడు ధూమకుడు ఓ పడవ మీద ఉన్నారు ఈ సోమకుడి బొడ్డును దోపుకుని ఉన్నాడు ఓ పా కాలసంబరుడి ఇది మంత్రదండం ఆ దండం ఉండుండి ముండు కేకలు పెట్టి వెళ్ళిపోతానంటుంది అది నుంచి విచిత్రానికి సిద్ధాలు వస్తాయి అది పావులాగా కదులుతుంది పైనుంచి వెళ్తున్న ఒక నల్లటి గద్ద దాన్ని చూసి దీని మీదకి వచ్చేసి ఈ రావడం రావడం దాన్ని పట్టేసింది దాంతోపాటు వీళ్ళు ఏం చేశారు ముందు సోమకుడు నడువుకో తాడు కట్టుకున్న కర్ర కట్టాడు దాంతోపాటు సోమకుడు కూడా పోయాడు పైకి ఓకే ఇద్దరు కలిసి గాల్లో తేలుతున్నారు అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు బాణాలు ఏదో ఒకటి చేసేది వాడిని కిందకు లాగాలి కదా సోమకుడు కాళ్ళు పట్టుకున్నారు అతని మీద ఒక తాడేసి అక్కడి నుంచి పక్షి రెక్కకి తాడు వేసేసాడు విరూకుడు అది విదిలించుకోవడానికి ట్రై చేసింది మధ్య మధ్యలో ఈ వీడిని కూడా లేపేసింది అక్కడి నుంచి కేకలు పెట్టాడు ధూమకుడు అందరూ కలిసి పట్టుకోండి పట్టుకోండి లేకపోతే సోమకుడు వెళ్ళిపోతాడు అతను నడువు కట్టేసింది బలవంతంగా లాగారు తా రాళ్ళు వేసి కొట్టి బాణాలు వేసి కొట్టి ఆ రెక్కకి పట్టుకున్న తాడుతోటి ఆ పక్షిని కిందకి లాగారు పక్షిని కింద ఆ పక్షి తీసుకెళ్ళిపోయింది కదా మూడు నాలుగు సార్లు విండి కొదేసేసింది విరూపుణ్ణి పక్షిని మాత్రం వదిలిపెట్టద్దు సోమప్రభు ఎందుకంటే దాన్ని దాని గుండెకాయ కాల్చుకు తినాలి లేకపోతే నా పగ తీరదన్నాడు ఆటవికల పద్ధతి అట్లా ఉంటుంది కదా ఆ పక్షిని కూడా మొత్తాన్ని లాగి కింద పడేశారు అది అసలు ఆ విరూపిణ్ణి గీరి గీరి పీకి లాగి పెట్టేసింది పట్టుకుంటే అది ఆకల చాలా పెద్ద పక్షి అప్పుడు అతను ఏం చెప్పాడంటే ఈ పక్షులు ఇక్కడ దొరుకుతాయి ఇది పక్షి కాదు ఏదో ఉంది ఎంతుందేమిటి ఒక మనిషిని పైకెత్తేసి రెండో వాడిని లాగేసేంత శక్తి దానికి అంటే ఇవి ఈ ఊళ్ళలో ఇక్కడ ఉంటాయి మా వాళ్ళు చిన్న పిల్లల్ని పట్టుకుంటారు మాలిం చేస్తే అది ఎంత వేటైనా ఆడుతుంది తర్వాత అది చాలా నమ్మకంగా ఉంటుంది కుక్కలాగా మనం ఇలాంటి కథని ఆ సినిమాలో చూసాం ఏదో అందులో పక్షుల్ని మాలిం చేసుకుంటారు ఆ పక్షి వేళతో యుద్ధం చేస్తాం అవి ఇట్లాంటి కథల్లోంచి పుట్టినవి ఆ కథ అవి మనదేనంటారు రమ్మగారు డెఫినెట్గా వాళ్ళు ఆయనకి వేసినటువంటి తోక అక్కడి నుంచి ఆ చెవులు పక్షులతోటి మాలిమి చేయటము నీలం రంగు డెఫినెట్గా ఇండియన్ మైథాలజీ అందులో అనుమానం ఏం లేదు అక్కడి నుంచి పక్షిని కింద పడేసేసారు ఇతనికి సరదా వచ్చింది ఈ పక్షిని అయినా మాలిం చేయొచ్చు వీళ్ళు నవ్వారు నువ్వు దీని గుండెకి ఆయన తింటానని అవే అని బాబు నాన్న చిన్నాన్ని దాన్ని బాగా దువ్వి దాన్ని కొంచెం ఆహారం పెట్టి రెండు చేపలు పట్టుకుని దానికి ఇచ్చి దాన్ని మాలిం చేయటానికి ప్రయత్నం చేస్తాడు అందరూ కలిసి ఒక చోటకి వెళ్తారు తీరా వీళ్ళు ఒక దీనివైపుకి వెళ్తుంటే అక్కడ ఒక ఒక పడవ దూరంగా వెళ్తూ కనపడుతుంది అందులో నుంచి ఒక ఆడగొంతు వినిపించింది ఓకే దాంతోపాటు కొన్ని తెప్పలు కనపడుతున్నాయి మొసలి వేషాలు వేసుకున్నారు కదా వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అప్పుడు వీడు గట్టిగా పులిద్దు రడిచాడు అదిగో అదిగో నా పడిచిపెళ్ళం అది పదో పెళ్ళాం వాడి దగ్గర ఉంది ఆ పడవలో ఉంది అని తీరా ఆ పడవ మీద వీళ్ళకి కనపడ్డవాడు ఒక మరుగుజ్జు పొట్టిగా ఉన్న ఒక రాక్షసుడు ఆ ప తెప్పలతో కలిసి వెళ్తున్నాడు వాడు ఒక పడవలో ఉన్నాడు వాడు అక్కడి నుంచి ఏం చేశాడు వీళ్ళకి చెప్పి ఈ పై ఆడది నాది నేను మీకు అప్పచెప్పను నా దారి నేను పోతున్నానని ఈ మొసలి వాళ్ళకి తక చక్మా ఇచ్చేసి వాడు అవతలకి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు ఆ మొసలి వాళ్ళేమో వీళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు వీడు నా పెళ్ళామో అంటుంటాడు వాడు ఆ పెళ్ళమంటే మరి వాటితో పాటు వెళ్ళాలి కదా వాటిని ఒప్పుకున్నారు వీళ్ళకి తెప్పలు ఇచ్చింది వాడు మధ్య మధ్యలో తెప్పల నుంచి బయటపడిపోతున్నారు మళ్ళీ ఎక్కేస్తున్నారు వాడు వెనకాల పరిగెత్తారు వాడు వీళ్ళకి దొరకకుండా తిరిగి 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 చివరికి ఒక ఐలాండ్ లాంటి దాని దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి చేపూచుకుని లాక్క వెళ్ళిపోతున్నాడు వీళ్ళు కూడా అక్కడ దిగేశారు ఎంతమంది దిగారు సోమకుడు ధూమకుడు విరూపుడు పుళిందుడు వీళ్ళ తాలూకు సైన్యం కొంతమంది బిల్లులు వెళ్ళేసరికల్లా అత్త కదా నిండా నర వానరాలు వానరాలు చింపాంజీలు లాంటివి అనమాట వొరాంగు అంటారు కదా అలాంటివి ఒక పెద్దది వీళ్ళ మీదకి దూసుకొచ్చింది మిగిలినవన్నీ చూస్తున్నాయి వీళ్ళిద్దరు వీళ్ళు యుద్ధం ఎలా చేస్తారు అని సరే వీళ్ళు ఒక ఐలాండ్లోకి వచ్చారు మొత్తం ఎవరెవరు సోమకుడు ధూమకుడు విరూపుడు పుళిందుడు మరి మొత్తం గ్రూపు వీళ్ళు పుళిందుడి పదో పెళ్ళాన్ని పొట్టి రాక్షసుడు తీసిపోతున్నాడు అన్న అనుమానంతో వచ్చారు వాడేమో ఆ పిల్లని చెత్తపుచ్చుకు లాక్క వెళ్ళిపోతున్నాడు ఇంతలో కొన్ని నరవానరాలు అంటే చింపాంజీలు వరాంగుటాంగ్లు అలాంటివి ఏవో ఉన్నాయి దాని నిండా కోతులు దీని నిండా ఒక పెద్ద నరవానరం ఒకటి వీళ్ళ మీద యుద్ధానికి వచ్చేసి దాంతో ఫైట్ చేయడం వీళ్ళ వల్ల అయ్యే వ్యవహారం కాదు బాణాలు వేస్తే దాని మీద గుచ్చుకోట్లేదు అది ఉందో అది విసిరిస్తా తీసి అక్కడి నుంచి విరూపుడు ఉన్నాడు కదా ఇతని దగ్గర ఈ నల్ల గరుడ పక్షి ఉంది దాన్ని మాలిమి చేసేసాడు దానికి మాంసం ముక్కలు అవి పెట్టి దెబ్బలు కొట్టినా కూడా దాన్ని వరే నీ శక్తి నువ్వు అది మామూలు పక్షి కాదు చాలా పెద్దగా ఉంటుంది ఆ పక్షిని దాని మీదకి ప్రేరేపించేది అది చిత్త కొట్టేసింది ఆ నరవానరాని మామూలుగా కాదు ముక్కుతో గుచ్చేయటం గోడతో పీకేయటం దాన్ని వెంట్రుకలు లాగితే మామూలుగా మనకే ఒక్క హెయిర్ లాగిన వాళ్ళు నొప్పి అవును దాంతో నరవానరం ఎప్పుడైతే దెబ్బలు తగిలి పడిపోయిందో మిగిలిన కోతులన్నీ పారిపోయింది వీళ్ళంతా ఈ పొట్టి రాక్షసుడు కానీ కాల్పడ్డారు బాగా దగ్గరికి వెళ్ళాక ఏం తెలిసిందంటే ఆ పొట్టి రాక్షసుడితోటి ఉన్న అమ్మాయి పులిందుడి భార్య కాదు వీడి భార్య కాదు కోయసింగి అలాంటిది ఏదో తమాషా పేరు ఇది అది కాదు దూరం నుంచి చూస్తే వస్త్రధారణ అలా ఉంది గొంతు అలా ఉన్నాయి కానీ దగ్గరకు వస్తే అది కాదు అక్కడి నుంచి వీళ్ళ పొట్టి రాక్షసుని పట్టేశారు వాళ్ళు కొట్టారు యథాశక్తి ఇక్కడి నుంచి మహాకళి లేదా కాలకలి రాక్షసుడి దగ్గరికి పాతాళదుర్గానికి ఎలా వెళ్ళాలి వాళ్ళతో పాటు ఎవరైనా వచ్చారా అంటే కాలశంబరుడు కూడా అందులోనే ఉన్నాడు లోపల పాతాళ దుర్గంలోకి వెళ్ళటం అంత సులువు కాదు వెళ్ళిన వాడు ప్రాణాలతో బయటికి రాడు అసలు అది పాతాళ దుర్గం అంటే ఇప్పుడు కనపడుతున్న ఏ నేల మీద అయితే ఉన్నారో దాంట్లో నుంచి కిందకెళ్ళిపోవాలి వీళ్ళు నది మీద ప్రయాణం చేసి వచ్చారు అక్కడెక్కడో సముద్రపు ఘోష వినపడుతోంది ఇది సముద్రానికి నదికి సంబంధించింది కాదు పాతాళంకొంది బిలం లోపలికి వెళ్తే అక్కడ కొండలు ఉన్నాయి అక్కడ అడవి ఉంది వాడు కుదరదన్నాడు వీళ్ళు కాస్త వాడిని చాలా బెదిరించారు కొట్టారు తిట్టారు మొత్తానికి ఒప్పించారు చూపిస్తే వాడు ఏమన్నాడంటే సరే నేను చెప్పానని చెప్పద్దు దీనికి ఒక సులువు అయిన మార్గం ఒకటి ఉందని ఒక తాడు తీసుకొచ్చాడు అక్కడ కట్టుంది ఒక చెట్టుకేసి ఈ తాడు పుచ్చుకొని జయిమని వెళ్ళాలని ఒక కందకం చూపించాడు ఆ కందకం నిండా పెద్ద పెద్ద పాములు మనుషులు కనపడేసరికల్లా అవన్నీ బుసలు కొడుతూ పైకి వస్తున్నాయి పైకంటే పాకి రావటంలా వీళ్ళు అందులో పడితే పట్టుకుని మింగేయడానికి ఓహోహో ఇవి దగ్గరలోనే ఒకటి రెండు శవాలు కూడా అంటే కంకాళాలు కనపడుతున్నాయి అస్థిపంజరాలు అంటే ట్రై చేసి చచ్చిపోయిన వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు కాత ఆ కందకంలోకి దిగాలని చెప్తాడు వీడు అందులోకి దిగితే పాములకు దొరికిపోము ఆ కనించి పండి రెండు పీకేఆర్ మళ్ళీ నువ్వు సరిగ్గా చెప్పటం లేదు నువ్వు ను, నిజం ను, చెప్తేనే అదర్వైజ్ ఈ అమ్మాయిని నీ పిల్ల సరే పులి దగ్గరికి ఇచ్చి పంపించేస్తావు అనేసరికి వాడు నేను చాలా కష్టపడి సాధించుకున్నాను వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటున్నాను వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళతో పని చేయించేసుకుంటారు మనుషుల్ని తెచ్చి పని చేయిస్తున్నారు లోపల రాక్షస బంటలే కాదు మానవ బంటలు కూడా ఉన్నారు సరే నేను ఒక మెథడ్ చెప్తానని ఈ తాడు పుచ్చుకుని లోపలికి దూకితే ఈ మన పాములు కనపడుతున్నాయి కదా అవి కాకుండా మధ్యలోనే ఒక రాయి లాంటిది ఒకటి ముందుకు వచ్చింది దాని మీద దిగుతారు అందులోకి డైవ్ చేయాలన్నమాట లోపలికి బంగీ జంప్ లాంటిది అందులోకి వెళ్తే ఆ రాయి మీద కనుక నిలబడితే అక్కడ ఒక తలిపిట్ల తెరుచుకుంటుంది అదొక సొరంగ మార్గం ఇది ఒక ప్రత్యేకమైన మార్గం కేవలం రాక్షస బంటలు మాత్రమే యూజ్ చేసేది అత్యవసర సమయాల్లో వాడతారు మీరు వెళ్ళిపోండి అది ఒక గంట సేపు ప్రయాణం చేయాలి ఆ సొరంగంలో గంట నడిస్తే మీకు అడవి వస్తుంది కానీ మీరు బతుకుతారని నమ్మకం నాకు లేదు బయటకు వెళ్ళా కూడా అందరూ రాక్షసులే వాళ్ళు మిమ్మల్ని బతకనివ్వరు మీరు వెళ్దామనుకుంటుంది సామాన్యమైన రాజ్యం కాదు వాడు మామూలు వాడు కాదు వంద వయసు ఉన్న రాక్షసుడు ఎప్పుడో వాడు పుట్టినరోజు కూడాను వాళ్ళ మనుషుల్ని బలిస్తారు దొరికితే మిమ్మల్ని కూడా బాగా చంపేస్తారు వీళ్ళు ఏమనుకున్నారంటే మేము ఇప్పుడు కాంతిసేనని తీసుకురావాలి దీంతో పాటు శశికాంతుడు తెస్తామని గంగాధరుడి మంత్రికి చెప్పాం ట్రై చేద్దాం సరే ఈ పివుడిందుడు అన్నాడు అన్న నేను ఎందుకు ఇక్కడ ఉండటం ఈ అమ్మాయి ఎలాగూ నా భార్య కాదు మిగిలిన తొమ్మిది మంది పెళ్ళాలైనా నేను చూసుకోవాలి కదా అన్నాడు భామా సింగి అతని అతని భార్య పేరు ఓహో భామా సింగి అయితే అనే సరికల్లా సరే వీళ్ళు వీడు వెళ్ళిపోతామనే సరికల్లా అమ్మయ్యే వీడు గోళలు తప్పిందే చాలు చాలనుకున్నారు వాడు నా పెళ్ళామో అని వాడి అదే కదా సరే పోతే పొమ్మన్నారు మీ ఆవిడ కనుక ఎక్కడైనా కనబడితే తీసుకొస్తాం నువ్వు ఇప్పటిదాకా మాకు చేసిన సహాయానికి అవసరమైతే మేము వెనక్కి వచ్చాక మళ్ళీ సహాయం చేద్దువు కానీ అని చెప్పారు చెప్పేశారు కదా సరే అన్నారు ఇంతలో ముందు ఈ నరవానడంతో యుద్ధం చేసిందా నల్ల గరుడ పక్షి అది పారిపోయింది వీడికి దొరకల అయ్యో అని అది మిస్ అయిపోయిందని బాధపడుతున్నాడు కానీ వీళ్ళు కందకంలోకి వెళ్ళే సమయానికి ఆ పక్షి వీళ్ళని వెతుక్కుంటూ వచ్చేసింది ఓ అవి మాలిమైతే వదిలిపెట్టవు ఆ పక్షితో సహా విరూపుడు నల్ల పక్షి సోమకుడు ధూమకుడు నలుగురు మాత్రం అందులోకి దూకారు ఆ కందకంలో వెళ్తే చీకటి గుయ్యారం లోపల చొరంగ అంతా ఇప్పుడు తిరుగుతున్నారంటే గ్యారంటీగా వాళ్ళు ఏదో ఏర్పాటు చేసుకుని ఉంటారు కాస్త అటు ఇటు వెతుకుదామంటే వెతుక్కుంటే వాళ్ళకి కాగడాలు చెకుముకి రాళ్ళు దొరికినాయి అద వెలిగించుకున్నారు నిశ్శబ్దంగా నడవటం మొదలుపెట్టారు గంట నడవాలి ఈ సందట్లో ఎవరైనా అటు నుంచి కనుక వచ్చారో వీళ్ళు దొరికారే అంతే అయితే ద్వారం దాకా వెళ్ళిపోయారు మాటలు సందడి వినపడుతుంది ఇది దా ఒక సొరంగ మార్గంలోంచి వెళ్తే అక్కడి నుంచి అడవి వస్తుంది సరే ఏం చేశారో సొరంగం ద్వారం దగ్గర చూశారు చూస్తే ద్వారానికి నలుగురు కాపలా ఉన్నారు కాపలా తప్పదు ఈ పొగని సరే వీటిని కాగడాలు ఆర్పేశారు వాసన వస్తుంది కొంతమంది అట్లా నడిచి వెళ్తున్నారు ఈ కాపలా ఉన్న వాళ్ళు పక్కన పక్కన కూర్చున్నారు అరే ఏదో పొగ వాసన వస్తుంది అంటే అసలు ఇక్కడ లేని పొగలేమిటి పర్వాలేదు అనుకున్నారు బయటికి వెళ్తే వాళ్ళకి దొరికేస్తారు రాక్షసులు సామాన్యంగా లేరు ఒక్కొక్కరు పది వేసు పన్నెండేసి అడుగులు మనుషులు కూడా వీళ్ళకంటే బలంగా ఉన్నారు వాళ్ళ తిండి తిని సరే కాసేపు వెయిట్ చేశారు గుసగుసలు వినపడుతున్నాయని అదని ఇదని అనుకుంటున్నారు ఇంతలో వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఏముంది తిండి లేదు వెళ్తురు లేదు బయటికి వెళ్తే కానీ దారి లేదు ఇక్కడి నుంచి ఈ నుంచి వెనక్కి వెళ్ళారనుకో పైకి ఎలా వెళ్ళాలో తెలియదు అక్కడి నుంచి ఓ తాడుపుచ్చు దూకారు ఇప్పుడు దూకిన చోట నుంచి తాడెట్ట పుచ్చుకుంటారు అవును ఇదో సమస్య సరే కాసేపు అయిన తర్వాత ఒక శంఖధ్వని వినపడింది వినపడంగానే అక్కడక్కడక్కడక్కడ నడుస్తున్న వాళ్ళంతా తల ఒక పక్క ఒక పక్కకే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళకి ఫుడ్కి ఆహారానికి ఏదో వచ్చింది పిలుపు బ్రేక్ఫాస్టో లంచో ఏదో ఉంది అందుకే వీళ్ళంతా పోతున్నారు అని చెప్పి ఏం చేశారు వీళ్ళేమో ద్వారంలోంచి బయటికి వెళ్ళటానికి ట్రై చేశారు అయితే ఈ ద్వారం దగ్గర కాపలా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఒక్కడ మాత్రం వెనకొచ్చారు ఇక్కడ ఏవో గుసగుసలు వినపడుతున్నాయని వాడిని లోపలికి రానిచ్చి కొట్టేశారు వీళ్ళు వాడు అరవై ఏడు అరవనివల వాడి మూతది మా మొహం మీద కొట్టేసి వాడిని లోపలికి లాగి ఓ పక్కన పెట్టాడు బయటికి వెళ్తే వాళ్ళకి కనపడింది పెద్ద పెద్దవి నాలుగు ఏనుగులు పూల్చిన ఒక బ్రహ్మాండమైన రథం ఉంది అక్కడ ఆ రథం మీద ఒకడు వస్తున్నాడు ఒకడు వస్తున్నాడు ఎక్కి ఎంతున్నాడు వాడు ఎన్ని ఏడెనిమిది మంది మనుషులంత ఎత్తు ఏడెనిమిది మంది బలశాలుడు అంత లావు పెద్ద రాతి గద వేసుకుని ఏనుగులు పూల్చిన రథం మీద వెళ్తున్నాడు వీడే రాక్షసుడు తెలిసింది వీడు కాంతిసేనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కాంతిసేన ఎంత ఉంటుంది యువరాణి చిన్న బొమ్మ అంతే కదా మనుషుల్లో ఆడపిల్లలు కొంచెం పొట్టిగా ఉంటారు రాజకుమారి పరమనాజుకు చూస్తూ ఉన్నారు భయం వేసింది వీళ్ళకి వీడిని ఎదుర్కోగలమా మనం వాడు వెనకాల కూడా రాక్షస బంటలు వెళ్తున్నారు అక్కడి నుంచి ఈ సొరంగ మార్గం నుంచి అడవి దారి పట్టడానికి ఒక నాలుగైదు వందల గజాలు ఉంది ఈ కొట్టిన వాడిని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు అక్కడే ఉంటే ఎవరో ఒకళ్ళు కనపడతారు భుజాన్ని వేసుకుని పరిగెత్తడం అసాధ్యం వాడు చాలా పెద్ద శరీరం ఉంది వాడు పది అడుగులు ఉన్నాడు వీళ్ళు ఆరేసి అడుగులే ఉంటారు ఇద్దరు కలిసి భుజాన్ని వేసుకోవడం కూడా కష్టం ఎంత ఆటవీ కూడా అయినా విరూపుడు వల్ల కూడా కాదు వాడిని అక్కడే బారేసి పరిగెత్తారు కాసేపు అయ్యాక వాడు బయటకు వచ్చి ఎవరో వచ్చారని చెప్తాడు వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు వెళ్ళగా 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 మనకు తెలియదు ఇక్కడ ఏమి దారితన్ను ఎవడైనా ఒక రాక్షస బంటు దొరకాలి ఇట్లా ఎలా తెలుస్తుంది ఏం తెలుసుకుంటారు అక్కడ అసలు అవకాశం లేదు వీళ్ళు ముగ్గురు వెళ్తుంటే వీళ్ళకి ఈ పొట్ట నడుంలో దోపుకుని ఉన్నాడు ఎవరిది కాళశెంబరుడిది మంత్రదండం అది కీచు కీచుమంటూ ధ్వని చేసి ఒకవైపుకి చూపిస్తుంది దాన్ని పిలుస్తున్నారు ఇప్పుడు అది ఒకటే దారి అంటే కాలశంబరుడు కూడా ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాడు కానీ అతన్ని పట్టుకుని ఉంటారా అతను మాయమ్మ మంత్రగాడు కనపడకుండా ఉండగలడు అతనికి అగ్నిస్తంభన జలస్తంభన విద్యలు కూడా వచ్చు ఓహో అంటాడు విరూపుడు ఇవన్నీ వచ్చు ఆయన పట్టుకోలేరు బహుశా దాంకుని ఉంటాడు ఎక్కువ చోటు దాక్కుంటాడు సరే ఇది మంత్రదండం పిలుస్తోంది కదా అని ఆ దండం పిలిచిన వైపుకి వెళ్తున్నారు వెళ్తుంటే ఒక పెద్ద జలపాతం కనపడి సోమకుడు పరిగెత్తాడు అమ్మయ్య మంచినీళ్ళు ఎప్పటినుంచో నోరు ఎండుకుపోతుంది అని ఇట్లాంటి దోసులతో నీళ్లు తీసుకున్నాడు నోట్లోకి నీళ్లు వెళ్ళకముందే టకీమని నీళ్ళు ఆగిపోయింది జలపాతం మొత్తం మాయమైపోయింది దూరంగా జలపాతం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ ఒక తెర మీద కనపడినట్టుగా కాలసంబరిడి రూపం కనపడతాం ఆశ్చర్యపోయారు వరే వరే చూడండి రా చూడండి రా ఆ నీళ్ళు ముట్టుకోగానే మాయమైపోయింది చూసేసరికి సరికాళ్ళు అక్కడి నుంచి ఎవరది ఆటవిక ద్వారా విరూపుడేనా అని ప్రశ్న వచ్చింది వచ్చే దొర సంబరి దొరని వీటికి నేల మీద పడిపోయాడు విరూపుడు నువ్వు ఎక్కడున్నావా మాంత్రిక దొర ఇక్కడే ఉన్నాను లోపలికి రండి అన్నాడు ఆ లోపలికి వెళ్దామంటే ఆ తెరలాగా కనపడుతుంది ఆ అగ్ని జ్వాలలు దాని నిండా అందులోకి ఎట్లా వెళ్తారు మనుషులు దగ్గరికి వెళ్ళారు దగ్గరికి వెళ్తే వీళ్ళిద్దరూ ఎవరు ఆ రాజ్యంలో కనపడ్డారు వీళ్ళిద్దరేనా అని అడిగాడు అవునన్నాడు మీ మహారాజు ఉగ్రసేనుడు ఎలా ఉన్నాడు కూతురు ఎత్తుకు కూతురు ఎత్తుకుపోయాక అనగానే వీళ్ళకి తెలిసిపోయింది అతనికి మొత్తం కథ అంతా తెలుసు ఆయన బయటకు వచ్చి వీళ్ళని లోపలికి తీసుకెళ్ళాడు లోపలికి తీసుకెళ్తే లోపల ఒక పెద్ద ప్రపంచం ఉంది ఎప్పుడైతే వీళ్ళు లోపలికి వచ్చేసారో జలపాతం యథాతథంగా మళ్ళీ ప్రవహించడం మొదలుపెట్టింది అక్కడ వీళ్ళు ఉన్న సంగతి తెలియదు అనమాట ఎవరన్నా నీళ్ళు ముట్టుకుంటేనే తెలుస్తుంది వీళ్ళకి ఈ జలపాతం కాకుండా పక్కన ఇంకో పెద్ద సరోవరం ఒకటి ఉంది రాక్షసులు ఆ నీళ్లు వాడుకుంటారు ఇంకొంచెం ఎత్తులో వాళ్ళు పొడిగాటి మనుషులు కదా ఈ ప్రవహించే నీళ్ల జోలికి వాళ్ళు రావటల్లా వాళ్ళ కొంచెం మంత్రాల భయాలు కూడా ఉంటాయి ఆ పై దాంట్లోకి వెళ్తారనమాట పై దాన్ని నీళ్ళు వాడుకుంటారు లోపలి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే చాలామంది మనుషులు మూలికలు భస్మాలు ఏవో నూరుతున్నారు అందరగోళంగా చాలా పని జరుగుతుంది జరుగుతుంటే అప్పుడు అడిగాడు మీరు ఎలా వచ్చారు ఏమి వచ్చారు అనే ఈతను వీడు ఏం చేశాడు తనకు బొడిలో ఉన్నటువంటి మంత్రదండాన్ని క్షమించండి మా కాళ్ళ ద్వారా మాకు మీరు మీ సంగతి తెలీదు ఆనాటి రాత్రి మీరు వదిలిపెట్టేసిన ఈ మంత్రదండాన్ని పట్టుకుని ఇంత దూరం వచ్చాము అని చెప్పి మంత్రదండాన్ని కాల సంబరుడికి అప్పచెప్పాడు ఓకే దండం తీసుకోంగానే ఆయన మా నాన్నది ఇది అని మా తండ్రి చాలా దుర్మార్గంగా వధింపబడ్డాడు ఇక్కడ ఉన్నటువంటి మహాకలి రా కాలకలి రాక్షసుడి వల్ల వాడిని అంతం చేయటం కోసమే ఇక్కడికి వచ్చాను నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరో కాదు మీ రాజుగారి మంత్రిగారి స్నేహితుడు కుమారుడైన భద్రుడు ఓహో ఈ భద్రుడెవడు మొట్టమొదట కత్తి దెబ్బతిని రాజ్యానికి పరిగెత్తిన వాడు వాడు సైన్యంతో ఇక్కడికి వచ్చేసాడు వీళ్ళు ఆశ్చర్యపోయారు వీళ్ళు వచ్చేదారిలో చూశారు ఆ కొండ కింద భాగంలో వీళ్ళు లోపలికి దిగారు లోపల కూడా కొండలున్నాయి అడవులున్నాయి జలపాతాలున్నాయి సరోవరాలు ఉన్నాయి పాతాళంలో అదే పాతాళ ఆ కాలకలి ఆ మహాకళి రాక్షసుడి యొక్క సామ్రాజ్యం అదంతా అక్కడ ఏం కనపడుతోంది వీళ్ళకి వ్యవసాయం చేస్తున్నారు రాక్షసులు కొంతమంది మానవులు కూడా వాళ్ళకి సహాయం చేస్తున్నారు దున్నడానికి వాళ్ళు వాడుతున్న జంతువులు ఏంటంటే ఏనుగులు సింహాలు పులులు నాగళ్ళు లాగుతున్నాయి లొట్టుపెట్టెలు లొట్టుపెట్టలు ఉండవులే ఓళ్ళలో ఖడ్గమృగాలు వాటికి ముక్కుకి తాళ్లేసి వాటిని ఏం చేశారంటే వాటిని సాధు జంతువులుగా మార్చారు సింహాలని పులుల్ని కూడా సాధువుల ఆహారం పెట్టి తమతో పని చేయించుకున్నారు వాటితో తమతో పాటు అవి ఉండడానికి వీలుగా ఇప్పుడు మాంసాహారం తినే జంతువులు వీళ్ళతో ఎందుకుంటాయి అవును ఆకలేసినప్పుడు ఎవడో ఒకటి మీద పడి పీక్కు తింటాయి ఏమి దొరకపోతే అవును అట్లా చెయ్యనివ్వకుండా చేస్తున్నారు ఆ మొత్తం ఇదంతా ఎఫెక్ట్ అంతా కుంభీరుడిది వీడికి ఒక రాక్షసుడు పిల్లనే తుపాయాడు కదా వాడికి ఎఫెక్ట్ అనమాట అది వాడి వంశం వాళ్లే ఆ పనులు చేస్తారు అయితే ఈ లోపలికి వెళ్ళిన తర్వాత భద్రుడు ఎలా వచ్చాడు అని ఆశ్చర్యపోయారు వీళ్ళు భద్రుడు కత్తిపోటు తగిలినవాడు వాడికి దెబ్బ మానింది ఇప్పటికి ఈ ఈ మొత్తం ప్రయాణంలో రెండు మూడు నెలలు గడిచిపోయినాయి త్రీ మంత్స్ పట్టింది రాజకుమార్తెనే పెట్టిపోయి అప్పటికి మూడు నెలలు ఎంత ప్రయాణం చేశారు వీళ్ళు ఎన్ని చోట్ల ఆగారు నీళ్లలో నిప్పులు అయితే భద్రుడు అతను వేరే వైపు నుంచి వచ్చాడు మీరు దగ్గర దారి ప్రమాదకరమైన దారిలో వచ్చారు పొట్టి రాక్షసుడు సహాయంతో అదే పొట్టి రాక్షసుడు ద వీళ్ళకి దగ్గర దారి ఈజీ దూరం దారి ఈజీగా వచ్చే దారి చూపించాడు భద్రుడు కొంత సైన్యంతో ఇక్కడికి వచ్చేసాడు పాతాళదుర్గం దగ్గరికి అతని సహాయంతో మేము ఏం చేస్తున్నాం బోళ్ళని భస్మాలు అవి ఇవి నూరుతున్న రాకుల అలమలతోటి వాటితోటి రాక్షసులకి మత్తెక్కిస్తారు ఇంకొక్క రెండు రోజులే సమయం ఉంది రెండు రోజుల్లో ఈ మహాకళి రాక్షసుడు యొక్క శతదినోత్సవం ఓహో శతదినోత్సవం దినోత్సవం శతవర్ష జయంతి నూరో పుట్టినరోజు ఆ రోజు మర్నాడు శశికాంతుని బలిస్తారు సర్వలక్షణ సంపన్నుడైన క్షత్రియ యువకుడిని బలివ్వాలి పుట్టినరోజు మర్నాడు అప్పుడు కాంతిసేనని సర్వలక్షణ సంపన్నురాలైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కాంతిసేనని పెళ్లి చేసుకుంటాడు శశికాంతుణ్ణి బలి బలిస్తాడు కానీ వీళ్ళిద్దరు మాది వచ్చే దారిలో ఎప్పుడు కాలశెంబరుడు నేను రక్షించి చెప్తున్నాడు కదా ఇది నేను శశికాంతుణ్ణి రక్షించాను అతని కోసం వీళ్ళు రాక్షసులు ప్రయత్నం చేస్తున్నారని నాకు తెలిసింది నాతో దాచిపెడదామని నేను తీసుకొస్తుంటే మధ్యలో చాలా పెద్ద యుద్ధం జరిగింది శశికాంతుని వాళ్ళు పట్టుకుపోయారు శశికాంతుడు వాళ్ళకి దొరికిపోయాడు కాకపోతే ఒకే చీరలో ఉన్నటువంటి శశికాంతుడు కాంతి సేన ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు మూడు నెలల సమయం చాలు కదా ప్రేమకి పెళ్లికి వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు ఒకచోటే ఉన్నారు వేరు గూళ్ళల్లో ఉన్నప్పటికీ మాట్లాడుకుంటున్నారు సాత్ స్వజాతి వాడు కనపడితే మాట్లాడుకుంటారు ఇప్పుడు ఒక రాత్రిలో ఈ మొత్తం విన్న నూరిన భస్మాలన్నీ చెట్ల మీదకి చేర్చాలి నేను బ్రీఫ్గా చెప్తున్నా జయ అసలు ఈ కథ చదివితే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో రీడ్ అలౌడ్ చేసి పెట్టాలని ఎంత కోరికగా ఉందో నాకు ఇది భలే ఫై భలే ఏమనాలంటే బ్రహ్మాండమైన ఫైటింగ్ ఓకే స్లోగా చదివితే ఎంత బాగుంటుందో రీడ్ రీడైలవుట్ చేయాలి మీకోసం అంటే కథకి చకచకా చెప్పిన్నారు వీడి నుంచున్నాడు వాడి పడుకున్నాడు రాగాడు తోసాడు అవన్నీ చెప్పలేకపోతాం కదా చదివితే కుదురుతుంది అక్కడి నుంచి ఇంకా ఇంకా రకరకాలు ఏర్పరుస్తున్నారు ఇంతలో భద్రుడు వచ్చాడు వీళ్ళని పలకరిచ్చాడు సోమకుణ్ణి ధూమకుణ్ణి ఇప్పటిదాకా కథల చూడు సోము ధూము ఇద్దరు హీరోలుగా కనపడ్డారు మనకి అవునవును ఇప్పుడు వీళ్ళు సైడ్ క్యారెక్టర్స్ అయిపోయారు ఇక్కడ భద్రుడు హీరో కాలసంబరుడు హీరో ఈ చివరి ఎపిసోడ్స్లో అతను ఏం చెప్పాడంటే నేను మొత్తం మీరు ఇచ్చిన భస్మాలన్నీ అన్ని చెట్ల మీద కెక్కిచ్చేశాను కాకపోతే సరోవరంలో నీళ్ల దగ్గర మాత్రం ఒక ఏర్పాటు చేయాలి మా జ అందులోకి వెళ్ళి ఆ సరోవరం లోపల ఒక రాయి ఉంది దాన్ని తీయమని చెప్పాడు ఈయన అది మా వల్ల అయ్యే పని కాదు ఆ రాయి కదలటం లేదు మీరు ఎప్పుడు పెట్టారు ఎవరికైనా జలస్తంభన విద్య తెలిసిన వాడే లోపలికి వెళ్ళగడ అక్కడ ఒక గంట ఉండాలి ఆ రాయి తొయ్యాలంటే అంటే సరే ఉండండి మనం వెళ్దామని అందరినీ తీసుకుని వెళ్ళాడు ఎవ్వరికీ కనపడకుండా జాగ్రత్తగా దాక్కుండి నేను నీళ్ళలోకి వెళ్తానన్నాడు ఒక గంటసేపు నేను రావడానికి సమయం పడుతుంది వెయిట్ చేయండి అంటే వీళ్ళు పైన కూర్చొని వీడెవడో పోయాడు లోపలికి ఎప్పటికొస్తాడో వాడు రాకపోతే ఏం చేయాలి రాకపోతే తెల్లవారేసరికి శశికాంతుడు చచ్చిపోతాడు పిల్లకి పెళ్ళైపోతుంది ఇంత దూరము వచ్చి వీడి కోసం చూస్తున్నాం మనము పైగా ఏమిటో అంటాడు వాటితోటి రాక్షసుల్ని ఏం చేస్తాము అది మత్తెక్కిస్తుందని చెప్తున్నాడు ఇది అయ్యే పనిగా లేదురా ఇంత దూరం వచ్చాము ఏదో రకంగా వాడి మీద పోని వాళ్ళని ఏం చేయకపోతే పిల్లనైనా తప్పించి పారి పారి పారిపోతే శశికాంతుడు సంగతి భద్రుడు చూసుకుంటాడు అవును భద్రుడు వచ్చాడు కదా ఇక్కడికి సైన్యాన్ని తీసుకుని అనుకుంటున్నారు గంట దాటిన తర్వాత పక్కపక్క నవ్వుతూ కాలసంబరెడ్డి బయటకు వచ్చాడు అతని చేతిలో ఒక బంగారి మొసలి పిల్ల ఉంది మొసలి పిల్ల బంగారపు రంగులు మెరిసిపోతాం చిన్నపిల్ల పకాలు నవ్వుతూ చూసాడు అనమాట ఇది ఇక్కడ ఉండదు వింజపర్వత ప్రాంతాల్లో ఉంటుంది ఎలాగో ఈ నీళ్లతో పడి అది ఇక్కడికి వచ్చేసింది ఇది దొరికింది మనకి దీన్ని చూపించి రాక్షసుల్ని మోసం చేయొచ్చు మనం ఇది మనకి ఒక అంటే ఏమనాలి మంచి శకునం అని చెప్పాడు ఈ నీళ్లు లాగేశాను లాగేస్తే ఏమవుతుందంటే నీటి ప్రవాహం పైనుంచి వచ్చేసారు కల్లా ఆ రాయి తప్పిపోయింది విపరీతంగా నీరు బయటకు వచ్చేస్తుంది ఈయన ఎన్నేళ్ల క్రితమో దీన్ని ఇక్కడ పెట్టి పెట్టాడు పాతాళ దుర్గాన్ని ముంచేసే నీళ్లు గండిపడినట్టే అనమాట ఇంకా పైకి వచ్చేసాడు అక్కడి నుంచి ఏమన్నాడు ఇవి తను అడిగాడు విరూపుణ్ణి నీ కాల కాల గరుడు నల్ల పక్షి ఉంది కదా గద్ద ఇది మాట వింటుందంటే అది దాన్ని చాలా బాగా వింటుందన్నాడు అయితే ఓ పని చేద్దామని ఈ మొసలిని ఈ పక్షికి అలవాటు చేశారు ముందు గీరింది కానీ తర్వాత మెల్లిగా కీ 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 అని ఒప్పుకుంది దాన్ని కాలికేసి దీన్ని కట్టేశారు పక్షికి పక్షి కాలుకేసి కట్టేశారు రెండిటికి ఆహారం పెట్టి రక్షించారు వాళ్ళిద్దరిని రెండింటిని జంతువుల్ని పక్కపక్కనే ఉంచి ఫుడ్ పెడితే మెల్లిగా అలవాటు అయిపోతుంది ఫ్రెండ్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అయిపోయినాయి అక్కడ నుంచి ఏమైంది తెల్లవారేసారు కల రాక్షసులు అందరూ పండగ చేసుకోవటం మొదలుపెట్టారు అతను పుట్టినరోజు కాదు అదే సరే ఈ పండగ హడావిడి నడుస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారు ఆ పైనుంచి వాళ్ళు వాళ్ళు ఏమో తాగేస్తారు విపరీతంగా అన్ని చెట్ల మీద దాచిపెట్టినటువంటి భస్మాలన్నీ పోసేశారు కిందకి ఆ భస్మాలు వీళ్ళ తాగుడు ఆ భస్మము కలిసేసరికి అది ముక్కులోకి అలా ఒక రకమైన మత్తు వస్తుంది ఇంటాక్సికేషన్ లాంటిది మత్తెక్కిపోతున్నారు ఎక్కిపోతున్నారు వాళ్ళంతా మత్తెక్కిపోయి కొట్లాడు కొట్లాడుకోవడం మొదలుపెట్టారు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటుంటే మహాకళి అతనితో పాటు ఒక వృద్ధ సేవకుడు ఒక ఆయన ఉంటాడు ఓ రాక్షసుడు వృద్ధ ముసలి రాక్షసుడు అందరు కలిసి వచ్చారు వీళ్ళని విడదీశారు ఎందుకురా కొట్టుకుంటున్నారని ఇంతలో వీళ్ళేం చేశారు ఈ పక్షి కాలికి మొసలిని కట్టారు కదా ఆ పక్షిని తోలేరు వాళ్ళ దగ్గరికి వెళ్ళమని పైనుంచి పక్షి ఇక ఆ పాముకి వెళ్లాడుతున్నటువంటి ఇది మొసలి చూసేసరికి వాళ్ళు వెళ్ళేమనుకున్నారు వీళ్ళ వీడు పుట్టినరోజు కొడుకుని దీవించడానికి ఘోర కలిట వాళ్ళ నాన్న రాక్షసుడు సత్యపాయ వృద్ధ రాక్షసుడు వాళ్ళ తండ్రి ఆయన వచ్చాడు దీవించడానికని వీళ్ళంతా దండాలు పెట్టారు మా నాన్న నల్లపక్షిగా ఎందుకు వస్తాడు చీచీ అంటాడు ఈయన పెద్ద రాక్షసుడు ఏమంటాడు చీచీ మా నాన్న నల్లపక్షిగా ఎందుకు వస్తాడంటే మనోభావాలు దెబ్బతింటాయి మిగిలిన వాళ్ళ కొంతమందికి నచ్చలేదు అలా చెప్పకూడదు ఇంతలో ఏమైంది ఆ వేళ్ళాడుతున్న బంగారు మొసల్ని చూసేసరికి ఇతను కానీ మనం ఏదో తడుక్కమంటుంది పక్షి బాగా పెద్దది దాని కాలికి ఇంతే ఉంది ఇది పిల్ల ఇంతే ఉంది అది ఉండుండి ఉండుండి దగదగలాడుతుంది బాగా క్లీన్గా చూసి ఏమన్నాడు అసలు ఈ మొసలి మన ప్రాంతంలో కాదు ఎవరో మనుషులు తిరుగుతున్నారు కాలసంబరుడు ఏదో మోసం చేస్తున్నాడు మని అని చెప్పాడు కానీ జనాలు ఆగల ఇంతలో ఈ సరోవరం నుంచి రాయి తీసేసాడుగా ఒక పెద్ద శబ్దంతో నీళ్లు రావడం మొదలుపెట్టినాయి అన్ని పక్కలా నీళ్ళు రాక్షసులకి బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి ఇంతలో వీళ్ళు ముందు వీళ్ళు ఏం చేశారంటే ఒక చెట్టు బోధలోంచి చిన్న ద్వారం చేసి చూపించాడు అక్కడ కాంతిసేన ఒక అమ్మాయితో కలిసి విహరిస్తున్నట్టు వాళ్ళకి కాపలాగా కుంభేరుడు ఉన్నట్టు అప్పుడు ఏం చెప్పాడనమాట రాహువు కేతువు ఇద్దరు రాక్షసులు ఉన్నారు కదా రాహు వంశం వాళ్ళు కేతు వంశం వాళ్ళు ఉన్నారు రాహువంశం వాళ్ళు చిన్న గ్రూపు అది కుంభేరుడు కుంభేరుడు అనుకో ఓకే కేతు వంశం వాడు చాలా పెద్ద గ్రూపు వాళ్ళ దగ్గర వీళ్ళు బానిసలుగా ఉండవలసి వచ్చింది అందుకే ఆ పిల్లల్ని ఎత్తుకు రావడం ఇష్టం లేదు వాడికి పాపం చచ్చినట్టు తీసుకొచ్చాడు ఇంకో దారి లేక అమ్మాయి కూడా చెప్పాడు నీకు నచ్చిన నుంచి పెళ్లి చేస్తానమ్మా లాస్ట్ మినిట్లో నేను నేను తప్పించేస్తాను ఆ కుంభీరుడు అక్కడను కూర్చొని కనపడ్డాడు నీ వంశం వాళ్ళకి మొత్తం పాతాల దుర్గాన్ని ఇచ్చేస్తానని ఈయన ఇతను ప్రామిస్ చేశాడు ఇది కాలశంభరుడు మాకు హెల్ప్ చెయ్యి ఈ ఏ అయితే వీళ్ళు ఫుడ్ పెట్టకండి వాటికి సాధు ఆహారం పెట్టి వ్యవసాయం చేస్తున్నారు కదా వాళ్ళకి ఒకరోజంతా ఉపవాసం ఆ జంతువులకి ఆకలిస్తే మర్నాడు యుద్ధానికి వచ్చేవా అవి వీళ్ళ మీదకి అవును ఏనుగులకి ఫుడ్ లేదు సింహాలకి పులులకి ఫుడ్ లేదు బాగా తిక్కొచ్చేసేలాగా చేసేసారనమాట సమయానికి కాంతిసేనని తెచ్చి మీకు అప్పచెప్తాను ఆ జంతువులను వదిలిపెట్టేస్తాను వాళ్ళ గ్రూపు కింద ఉన్నాయన్నమాట ఎప్పుడైతే ఈ నీళ్లు తన్నుకొచ్చేసినాయో రాక్షసులు అందరూ తలా ఆ పక్కకి కకావికలుగా పరిగెత్తారు పారిపోయారు ఏ పక్కన వాళ్ళు ఆ పక్కన అక్కడి నుంచి జంతువులను వదిలేశారు అవేమో దొరికిన వాళ్ళ మీద దొరికిన వాళ్ళ మీద పడ్డట్టు పడిపోయినాయి కానీ ఈ మహాకళి రాక్షసుడికి వాడి పెంపుడు ఏనుగులు రెండు ఉన్నాయి ఓ ఏనుగు మీద ఎక్కి తిరుగుతాడు అతను ఆ ఏనుగు మీద వెళ్ళాడు కొంతమంది సైనికులను తీసుకెళ్ళాడు అతనికి అర్థమైంది ఇది వీడు చేస్తున్నాడు అనే సంగతి నానా గందరగోళం తర్వాత వీళ్ళకి చిన్న చిన్న దారులు దొరికినాయి పారిపోవడానికి భద్రుడు కో అతని తాలూకు సైన్యం ఆ ఈ లోపల కుంభీరుడు ఏం చేశాడంటే కాంతిసేనని శశికాంతుడిని తీసుకో చెప్పచెప్పాడు నిజానికి శశికాంతుడి చుట్టూతో తిరిగింది కథ అతన్ని హీరోగా ఎక్కడా చూపించలేదు అవును మనం చాలా కథలు చూస్తాం వాడే కథకి మెయిన్ మెయిన్ కానీ వాడి హీరోగా ఉంటాడు వాడి హీరోగా ఉంటాడు వాడు కేవలం హీరో వెనకాల పక్కన ఉంటాడు వాడినే హీరో రక్షిస్తూ ఉంటాడు హీరో రెండో వాడవుతాడు మొదటేమో సోమకుడు ధూమకుడు హీరోలు ఇక్కడేమో కాలశంబరుడు హీరో భద్రుడు కూడా ఒక మాదిరి చిన్నపాటి హీరోగా ఉంటాడు అక్కడి నుంచి రాక్షసుల్ని దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టి చంపేస్తారు వీళ్ళు వాళ్ళకి నీళ్ళంటే భయం మంత్రాలంటే భయం నీళ్లలో మునిగిపోతుంటే ఇక పారిపోతారు వాళ్ళు ఇంకా చాలామంది రకరకాలుగా పడిపోయారు ఒక్క మహాకళి మాత్రం బయటకు వచ్చేసి పాతాళ దుర్గ నుంచి బయటకు వచ్చేసాడు ఏ దుర్గ దీని మీద ద్వీపం మీద పొట్టి రాక్షసుడు వాడి పెళ్ళంతా ఉన్నాడు ఆ ద్వీపం మీదకి వచ్చేసారు మొత్తం ఇదంతా నీళ్ళు మునిగేస్తారు కదా ఎక్కడ మట్టుందో అక్కడికి వచ్చేస్తారు కదా ఈ లోపల మంత్రి గంగాధరుడు ఆయన సైన్యం కూడా వచ్చేసింది మొత్తం అంతా ఓ చోట చేరారనమాట ఈ మహాకళి ఏం చేశాడంటే ఒక గుహలోకి పారిపోయాడు రెండో గుహలోకి పారిపోయిన రాక్షసులందరినీ కూడా చంపేశారు వీళ్ళు అదంటే అక్కడ నిలబడి పిలిచారు నువ్వు ధర్మయుద్ధం చేద్దాను రా నువ్వు దాక్కున్నావు నువ్వు ఒక్కడవే మిగిలేవు నీ వంశం మొత్తం పోయింది రాహువంశం వాళ్ళకి ఈ రాజ్యాన్ని ఇచ్చేయడానికి ఇక్కడ ఉన్న మొత్తం ప్రాంతాల వాళ్ళంతా ఒప్పుకున్నారు దానికి ఎవరు ఒప్పుకోవాలి ఆటవీకులు ఒప్పుకోవాలి ఆ ప్రాంతానికి పాలకులు వాళ్ళు ఈ మొత్తం ప్రదేశం అంతా కుంతల రాజ్యం కింద ఉంది అవును వాళ్ళ కదంబరాజ్యం నుంచి అమ్మాయిని తీసుకొచ్చాడు కుంతల రాజ్యం నుంచి అబ్బాయిని తీసుకొచ్చారు ఇదంతా వాళ్ళది వాళ్ళు ఒప్పేసుకున్నారు నువ్వు యుద్ధం చేసి గెలిచావా నీది నీకు ఇస్తారు లేదంటే లేదంటే మేము మాకు రెడీయే మేము అనగానే యుద్ధం చేద్దామని అతను ఏం చేశాడు తన ఏనుగు నొదలు పెట్టేసి వచ్చాడు నిజంగానే బయటి ఇతనే ఉన్నాడంటే మా నాన్నని చంపేశావు నువ్వు అన్యాయంగా ముక్కలు ముక్కలుగా తరిగావు మా నాన్నదే ఈ దండం ఈ దండంతో యుద్ధం చేస్తాను నేనని ఇద్దరు కలిసి ద్వంద్వ యుద్ధానికి దిగారు భూమి అంతా కంపించిపోయింది ఒక రాక్షసుడు ఒక మాంత్రికుడు వాళ్ళ యుద్ధం మిగిలిన వాళ్ళంతా చూస్తూ నుంచున్నారు మొత్తానికి కాలసంబరటి చేతిలో మహాకళి మరణించాడు మరణించగానే పాతాళ దొరుకుని చాలా మటుకు నీట మునిగిపోయింది కదా ఇతను ఇతను అడిగాడు కుంభీరుడు నువ్వు ఇవన్నీ నీళ్లు తెప్పించేశావు నువ్వు ఎక్కడెక్కడి నుంచి ఆ నీళ్ళని స్టోర్ చేసి పెట్టావో అంతా మునిగిపోయాక నేనేం రాజ్యం చేస్తాను అంటే సరే వెళ్ళి రాయి ఎక్కడ పెడతానన్నాడు అతను మళ్ళీ నీళ్లలోకి వెళ్ళి రాయిని సెట్ చేసి పెట్టాడు ఈ గొడవల్లో వీడు నల్లపక్షి ఎక్కడికో పోయింది ఓహో ఆ మొసలు కట్టేసి ఉంది కదా సరే ఆ మొసలిని ఎక్కడైనా దొరికితే మీ నేను మీకు పంపిస్తాను అన్నాడు ఈ సేనని తీసుకుని శశికాంతుడిని తీసుకుని భద్రుడితో సహా మొత్తం సైన్యం అంతా సోమకుడు ధూమకుడితో పాటుగా ఆ ప్రాంతం నుంచి బయలుదేరారు ఆ కాంతిసేనకు చెప్పారు మీ రాజ్యానికి నువ్వే రాజువి వీళ్ళిద్దరూ నీ సైన్యాధిపతులుగా ఉంటారు ఒకడు మంత్రి ఒకడు సలహా చెప్పేవాడు ఒకటి బాణాలు వేసేవాడు ఒకడు మంత్రి రెండో వాడు సహాయకుడుగా ఉంటారు నీ భర్త ఎవడైతే వాడికే రాజ్యం భర్తవుడు ఆల్రెడీ శశికాంతుని అమ్మాయి మనసా వివాహం చేసేసుకునే కుంతల దేశపు మంత్రిగారు అబ్బాయి కదంబ రాజ్యానికి రాజవుతాడు ఓహో ఎవరి దారిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు ఈ వీరు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఈ అమ్మాయితో పాటు తిరుగుతోంది భామాసింగి ఆ భామాసింగ్ చెప్పాడు అనమాట కుంభీరుడు వీది మహాకళి రాజుతో పాటు ఉండి రాక్షసుడితో పాటు ఈ రాజ్యానికి రాణి కావచ్చని ఆశ పెట్టుకుని ఉంది దీన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకో ఇది సరైంది కాదు అని చెప్పి అమ్మాయిని పులిందుడు కప్ప చెప్పాడు విరూపిడికి పుళిందుడి మీద కూడా ఆధిపత్యం ఇచ్చారు అతను ఇదంతా హెల్ప్ చేశాడు కాబట్టి పొట్టి రాక్షసుడు తన దారిని తను భార్యతో పాటు వెళ్ళిపో వెళ్ళిపోయాడు ఎవరి దారిన వాళ్ళు సర్దుకున్నారు కుంభీరుడు పాతాళదుర్గానికి రాజయ్యాడు కానీ ఈసారి ఇలాంటి రాక్షస వ్యవహారాలు ఏమి చేయాలో అతని గ్రూపు చిన్నది మీతో స్నేహంగా ఉంటానని వాళ్ళకి ప్రామిస్ చేశాడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కథకంచికి మనం ఇంటికి సూపర్ సూపర్ ఎంత మంచి ఫైటింగ్ ఉన్న సిరీస్ రమ్మ గారు అన్ని యుద్ధాలే అన్ని యుధాలే ఎవరో ఎవరితో ఎప్పుడో ఎక్కడో తోట పోట్లాడుకుంటూనే ఉంటారు కొట్టుకుంటూనే అంతే అంతే పుస్తకం కనుక దొరికి కథ దొరికితే నిదానంగా చదివితే ఎంత బాగుంటుందో రైట్ నమస్తే నమస్తే జీ